బ్రహ్మధరావు ల్యాండ్ లార్డ్ పుట్టగానే నర్సు కన్ను పెట్టాడని ఈయన మీద ఒక కథ ఉంది ఈ వయసులో కూడా ఆరేసిన చీర చూసాడా మనసు పారేసుకుంటాడు అందుకే పాపం ఆ ఇల్లాల అనుచనం ఇతని మీద ఒక కన్నేసి ఉంటుంది మన్మహరావు గారి పెద్ద అబ్బాయి ఆ ఫోటోల్లో ఉన్నవారు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు టాటా బిర్లా డాల్మియా మొదలైన వారు వారిని ఆదర్శంగా పెట్టుకుని ఏనాటికైనా అంతటి వాడు కావాలనేది ఇతని జీవిత ధ్యేయం ప్రస్తుతం రజని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు ప్రేమ్ కుమార్ మన్మహరావు గారి చిన్నబ్బాయి ఆ ఫోటోస్ లో ఉన్నది లైలా మజ్ను రోమియో జూలియట్టే కాక ఈ మధ్యనే ఎండిందాయి చనిపోయిన ప్రేమికులు సుబ్బారావు అప్పలమ్మలు కూడా ఉన్నారు ఏనాటికైనా ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే జంట దొరకాలని ఇతని జీవిత ఆశయం అన్న పనిచేస్తున్న కంపెనీలోనే ట్రైనింగ్ అవుతున్నాడు వినపడింది అంటే నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతోందన్నమాట నా మనసు ఏమన్నా గాలి పటమా నేను ఇంట్లో ఉంటే అది బయట ఎగరడానికి ఎదురు ప్రశ్న వేసావో దవడ పగిలిపోతుంది నీకేం చెప్పానా నేను చెప్పడమా ఎప్పుడు తిట్టడమేగా కుళ్ళు చొక్కలేకు మనకు కావాల్సిన స్టేన్ అపాయింట్ చేయమని చెప్పాను చేసావా చేశానుగా మరి చేసావురా ఓ రంభను ఆ అమ్మాయి పేరు లక్ష్మి రంభ కాదు వయసులో ఉన్న ఆడపిల్ల పేరు లక్ష్మి అయినా సీతైనా అట్రాక్షన్ లో మాత్రం రంభ ఊరవసలే విశ్వామిత్రంతటి పవర్ఫుల్ ఓల్డ్ మ్యాన్ కూడా పల్టి కుట్టించే శక్తి ఆ వయసులో ఉన్న ఆడపిల్లలకు ఉంటుంది అందుకే ఆడపిల్లలను పిఎలు గాను స్టెనోలు గాను అపాయింట్ చేయకూడదు సరే అపాయింట్మెంట్ అయిపోయిందిగా ఈసారి వదిలే వీల్లేదు చరిత్రలో ఎంతో మంది ఆడవాళ్లు మొదట్లో పిఎలుగా ఆఫీసుల్లో చేరి తర్వాత పెళ్లాలుగా ఇంట్లో తిష్ట వేసిన కేసులు బోలెడు ఉన్నాయి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఈ రోజు ఇంటర్వ్యూ కేవలం మగవాళ్ళు మాత్రమే పిలిచాను వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేయి అండర్స్టాండ్ మరి రంభు డిస్మిస్ చేశాను ఇంకేం మాట్లాడక చెప్పింది చేయి నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడుతున్నాను వెల్ రెస్పెక్టెడ్ డైరెక్టర్స్ ఇట్స్ మై ప్లెజర్ టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్ రిగార్డింగ్ మిస్టర్ శ్రీకాంత్ అచీవ్మెంట్ తెలుదు నాకు భాష రాదు బావా సర్లేవయ్యా తెలుగులోనే మాట్లాడతాను కానీ మీ సఫల్ స్వామి మరోసారి బావా అన్నావో నిన్ను బాతి పారేస్తాను నవ్వారులేవా ఎంత బాత్తానన్నా ఆయన నాకు బావగా పోతాడా నేను ఆయన బామ్మర్తిని కాపోతానా మళ్ళీ అదే కూత ఇక్కడ బంధుత్వాలకు తావులేదు నువ్వు ఒక డైరెక్టర్వి నేను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ దట్స్ ఆల్ సరే కానివ్వండి మీటింగ్ అయిన తర్వాతే మాట్లాడుకుందాం వెల్ మన రజనీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి మిస్టర్ శ్రీకాంత్ ని జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసి 3 సంవత్సరాలైంది మొదటి సంవత్సరం 1 కోటి రూపాయల లాభం వచ్చింది క్రిందటేడాది 1.5 crores ఈ సంవత్సరం 2.5 కోట్ల రూపాయల లాభం వచ్చింది ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ శ్రీకాంత్ అందుకే మన కంపెనీ తరఫున ఇతన్ని సన్మానిస్తున్నాను శ్రీకాంత్ని కేవలం పూలదండలతోనే సంతోష పెట్టడం కాదు నాకా వయసు వచ్చింది ఇటు చైర్మన్ అటు ఎండి 2 పదవులు నిర్వహించలేకపోతున్నాను కనుక శ్రీకాంత్ని మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయాలనుకుంటున్నాను అందుకు మీరందరూ అనుమతిస్తారని ఆశిస్తున్నాను నేను ఒప్పుకోను నా ప్రాణం పోయినా నేను ఒప్పుకోను
ఆ ఎండి సిట్టింగ్ లో కూకుంటే నువ్వు కూకోవాలే, లేకుంటే నా తరపున నా కొడుకు కూకోవాలే. ఏంది మీరు మాట్లాడరా? అసలు నా కొడుకు ఏం తక్కువ? ఎడ్డు కేసన ఒడ్డు పొడుగా, ఏంది తక్కువ? అన్ని ఉన్నాయి కానీ ఆ సీటుకు మాత్రం పనికిరాడు. ఓ పాలు ఇచ్చి చూస్తే కదా తేలేదే. అప్పలస్వామి నా మాట ఎదురు చెబుతావా నువ్వు? నేను ఒట్టెప్పలస్వామిని కాదండి, చైర్మన్ గారు. నేను ఓ డైరెక్టర్ని. ఐసీ అయితే వచ్చే జనరల్ బాడీ మీటింగ్ లో ఇష్యూ పెడతాను, మన బలాబలాలు తేల్చి అప్పుడే శ్రీకాంత్ ఎండి చేస్తాను. ఏమనుకున్నావు? ఇప్పుడేమనుకోను, నేను ఆ మీటింగ్ లోనే అనుకుంటా. యు ఫ్రెండ్స్ మళ్ళీ మనం జనరల్ బాడీ మీటింగ్ లో కలుసుకుందాం. లెట్స్ డిస్పర్స్. వెల్ మిస్టర్ శ్రీకాంత్ డోంట్ బి అప్సెట్, మేజర్ మార్తాను మాట అంటే మాటే, షార్ట్ అంటే షార్టే. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నిన్ను ఎండి చేసి తీరుతాను. థ్యాంక్ యూ సార్. సర్టిఫికెట్లు చూపించావుగా, ఇంకా వెళ్ళు బాబు. వెళ్ళక ఇక్కడే ఉంటానా? ఈయన కూడా ఒకసారి చూడమనండి. మీరు వెళ్ళండి, ఆయన చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఏమిటి, అమ్మాయిల బొమ్మలా? అవును బ్రదర్, చూస్తావా? సారీ నాకంత తీరిక లేదు. అబ్బా సుధాకరరావు గారు, ఏ ఇంటర్వ్యూలు అండి బోర్ కొడుతున్నాయి? మన ఇంటర్వ్యూ మగాళ్ళతో కదా, బోర్గానే ఉంటుందండి. అంటే నన్ను చీర కట్టుకురామంటారా? లేదు నైనా, గోచి పెట్టుకుండ్రా. నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్ సార్? కాంపిటీసి ఇంటర్వ్యూకి ఆడవాళ్ళని పిలిచారా ఏమిటి? లేదండి, అన్నయ్య గారు స్ట్రిక్ట్ గా వాణించిపోయారు. మరి ఏదో ఆడపిల్ల గొంతు వినపడుతుంది, పోయి చూడు చూడు చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? సుధాకర్ అండి. నీ పేరేనండోయ్? రూపం మాత్రం మీది కాదు. వెల్ ఏం చదువుకున్నావు? బీకామ్ ఫస్ట్ క్లాస్. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగులో హయ్యర్ పాస్ అయ్యానండి. ఐ సీ. వాట్ అబౌట్ షార్ట్ హ్యాండ్? అది కూడా రెండు భాషల్లో హయ్యర్ పాస్ అయ్యానండి. ఇవన్నీ ఇప్పుడు పాస్ అయ్యావోయ్, సరిగ్గా మీసాలు గడ్డాలు వచ్చినట్లేవు. నా శరీర తత్వమే అంతండి, పెద్దగా పెరగవు. మంచి తత్వమే, బ్లేడ్ ఖర్చు తగ్గుతుంది. సరే త్వరగా సర్టిఫికెట్ చూపించు. ఏమిటి లేవా? ఉన్నాయి సార్, కానీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బస్ లో కొట్టేశారు సార్. సర్టిఫికెట్స్ లేకుండా ఉద్యోగం ఎలా ఇస్తారనుకున్నావయ్యా? లే సార్ సార్ సార్, చాలా కష్టాల్లో ఉన్నాను, కనికరించండి సార్. నథింగ్ డూయింగ్. నిన్ను కనికరించా ఉంటే మేం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. వెళ్ళు సార్. సార్ బాగా పనిచేస్తాను సార్, ప్రెసిడెన్సీ కాలేజ్ లో స్కాలర్షిప్ ని చదివాను సార్. నాకేం తెలియదు అయ్యా. ఏమిటి, నువ్వు ప్రెసిడెన్సీ లో చదివావా? అవును సార్. అయితే నీకు టెస్ట్ పెడుతున్నాను. కాలేజ్ లో ఒక చోట లవ్ ఇస్ గాడ్, ప్రేమే దైవం అని అందంగా చెక్కబడి ఉంటుంది. ఎక్కడ? కాలేజ్ ఆడిటోరియం గోడ మీద సార్. కరెక్ట్. అలా చెక్కిన అమర శిల్పి ఎవరో తెలుసా? తెలుసు సార్, కానీ ఎవరో ఓల్డ్ స్టూడెంట్ అట. ఆ ఓల్డ్ స్టూడెంట్ ఎవరో కాదు, నేనే. ఎంత బాగా చెక్కారు సార్, ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది సార్. చెదరదు, ప్రేమకున్న పవర్ అలాంటిది. కరెక్ట్ సార్. చిన్నబాబు గారు ఇంటర్వ్యూ మానేసి కాలేజీ కబుర్ లో పడుతున్నారు. ఇంకే ఇంటర్వ్యూ అండి, ది సుధాకర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. కానీ సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవే. అన్నయ్య గారికి తెలిస్తే హంటర్ తీసుకుని వెంట పడతారు. హంటర్ తీసుకొని ఏమిటి ఆలోచిస్తున్నారు? అదేనయ్యా వెంట పడితే ఏం చేద్దామని. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టెనోన్ అపాయింట్ చేశారా? చేతాము, చేశానండి. వెంటనే ఇక్కడ తీసుకురా. ఎస్ సార్. మిస్టర్ సుధాకర్ అయ్యగారు పిలుస్తున్నారు, పద పద. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నీ పేరు? సుధాకర్. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా? చేశాను సార్. నీ సర్టిఫికెట్స్ ఎలాగు? సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ ఏమిటి అడుగుతాడు? సర్టిఫికెట్స్ లేవండి. వాట్? సర్టిఫికెట్స్ లేకుండా ఎలా సెలెక్ట్ చేసావు? చిన్నబాబు గారు చేశారండి. చిన్నబాబా? హలో ప్రేమ్, కమ్ టు మై రూమ్. Thank you.
ఏటన్నయ్యా సర్టిఫికెట్స్ లేకుండా ఈ అబ్బాయిని ఎలా సెలెక్ట్ చేశావు లేవని ఎవరన్నారు ఇదిగో ఎప్పుడు ఇచ్చాడు బాబు నేను పక్కన ఉన్నాను కదా అంటే సర్టిఫికెట్స్ ఎప్పుడు ఇచ్చాడో కూడా తెలియని చిత్ర ఇంటర్వ్యూ చేశావు అన్నమాట మరి మరి సుధాకర్ రావా పిలవట సుధాకరే అఫీషియల్ గా సుధాకర్ రావు గుడ్ వెరీ గుడ్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ కాక అకౌంటెన్సీలో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు ఫైన్ నువ్వు నిజంగా ఆఫీస్ మేనేజర్ పోస్ట్ కి సరిపోతావు ఆ పోస్ట్ ఇద్దామనయ్య ఇన్ పోయాక బాబు అరే చచ్చిపోయా కదండి రిటైర్ అయిపోయాక నో జోక్స్ చూడు మిస్టర్ సుధాకర్ జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో వయసులో ఉన్న కుర్రవాడివి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇలారా ఆడదనేది అభివృద్ధికి ఆనకట్లాంటిది ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఉద్యోగం చేయి యు కెన్ గో నౌ బాబు ఆ సర్టిఫికెట్స్ మీవే సీతమ్మా ఓ సీతమ్మా ఏంటి పోస్ట్ అయ్యా సుధమ్మా పట్నం నుంచి ఉత్తరం రాసిందమ్మా ఇదిగో వస్తున్నా చల్ల ఇప్పుడు రాసిందే అదేం రాసిందో త్వరగా చదివే ఈనాడుకి మళ్ళీ మంచి ఉద్యోగం వచ్చిందట ఇది వరకటి ఉద్యోగంలా నిలకడలేను కాదు నికరమైందనట చదువుతారేమో ఎంతో కష్టపడి రజనీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనే పెద్ద కంపెనీలో స్టెనోగా ఉద్యోగం సంపాదించాను నెలకు 1000 రూపాయల జీతం బోనస్ కూడా వస్తుంది మావయ్యని అడిగానని చెప్పండి వెంటనే ఇంటి అడ్రస్ కి ఉత్తరం రాయి నా తల్లే నా తల్లే నన్ను మర్చిపోకుండా రాసిందే ఏమే సీత నువ్వు ఉన్నావు 10వ క్లాస్ లో పలక అవతల బారేశావు అయ్యో మావయ్య 10వ క్లాస్ కి పలకలుండవు అయినా దానుకున్న నేర్పు ఓర్పు మనకు లేవు ఏమిటో తమ్ముడు పెళ్లి చేసి అయ్యే చేతిలో పెట్టాల్సిన ఈడులో ఊరు గాని ఊళ్ళో ఉద్యోగం చేయిస్తున్నాను హోష్ పిచ్చక్కయ్య దేనికైనా సమయం రావాలే ఆ శుభగడియలు ఎట్టుకొచ్చాయి అనుకో అక్షతలు వాటి అంతరం వచ్చి అర చేతిలో పడిపోతాయి అసలు దానికంటే పెద్దది ఇది ముందు దీనికి దీనికి కూడా ఎక్కడన్నా రజని ప్రేమ్ 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 నువ్వా రజని ఏమిటమ్మా వెతుకుతున్నావు ప్రేమికి రండి ఇప్పుడే బయటకు వచ్చాడు నీకు ఎదురుబళ్ళా ఇంటి ముందు ఎదురొచ్చాడంటి కానీ అంతలోనే మయం అయిపోయి ఎక్కడ దాక్కుని ఉంటాడు దాక్కోవడం ఎందుకమ్మా అబ్బా నీ కొడుకు సంగతి నీకు తెలియదంటి నన్ను తప్పించుకోవాలని ఎత్తులేస్తున్నాడు ప్రేమ్ ప్రేమ్ అదేంటంటి ప్రేమ్ పైన కూడా ఎక్కడ కనిపించలేదే అదేమిటమ్మా వాడేమన్నా నల్లబోసా కనపడపోవటానికి ఆ నల్లబోసే వదిలేస్తే దొరకదు కదా అందుకని దారంలో గుచ్చి మెళ్ళో కట్టేసుకుంటాను అలాగేలేమ్మా నీ అంతటి మహాలక్ష్మి మా ఇంటి కోడలుగా వస్తుంటే మాకంతకంటే ఆనందం ఏమని చెప్పు యూ హావ్ మిస్టేక్ ఆంటీ నేను మీ ఇంటి కోడలిగా రాను మీ అబ్బాయే మా ఇంటి అల్లుడుగా వస్తాడు గుర్తుంచుకో సర్లేమ్మా ఆ ఆంటీ మీ ముద్దుల కొడుకుతో చెప్పు ఈ రజని తలుచుకుంటే వస్తువైనా ఓరుడైనా మా ఇంటి వాకిట్లో వచ్చి వాలాల్సిందే వస్తా మల్లెపూల మన్మథరావు గారు మల్లెపూల మన్మథరావు గారు ఏం నువ్వా పోస్ట్మెన్ టెలిగ్రామ్ ఇవ్వడానికి వచ్చాడు అనుకుంటున్నాను ఏమొచ్చిందిరా నీకు ఇంటి పేరుతో సహా పిలుస్తున్నావు మర్యాదరా మర్యాద అసలే ఆడపిల్ల తండ్రిని ఇప్పుడు పిల్లలు ఇవ్వడానికి వచ్చాను అందుకని ఆచారంగా పిలుస్తున్నాను రా ఓహో బాగుంది అన్నయ్య గారు మగపిల్లలు కన్నంత మాత్రాన మీ బావగారికి ఏమన్నా కొమ్ములు వచ్చాయా అలా తీసేకే నాకు నిజంగా కొమ్ములు వచ్చినట్టే అనిపిస్తుంది చూసే వచ్చేలమ్మా వారికి నాలుగు కానీ జంతువు అని తెలిసింది కాదు నా బొడ్డు వాళ్ళు నా కొమ్ములు రాలేదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ హి కాంత్ ఐ యామ్ ఫైన్ సార్ నిలబడే ఉన్నారే రండి కూర్చోండి ప్లీజ్ అది సరేరయ్యా ఇంతకీ పెళ్లి కొడుకేడి అవునండి ప్రేమేడి ప్రేమ్ వస్తున్నానయ్యా హాయ్ ప్రేమ్ నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో
ఉలగు గీలు ఏంటి ఏదో ఉలవంటున్నా ఉలన్ కోటు అదేం కాదు ఇలరా అరే ఎందుకు ఇక్కడే బాగుంది నో అదేం కుదరదు ఇలా రమ్మంటుంటే ప్లీజ్ ఆ ఇప్పుడు చెప్పరా నీ కూతుర్ని మా రెండో కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రాధేయపడుతున్నానంటావు అంతేగా అంతేనండి అది సరే మరి మా వాడికి పెళ్ళనిస్తామని చెప్పి బందర్ మహారాజు లగాయిచు బరంపూర్ మహారాజు వరకు క్యూలు నిలబడుతున్నారే వాళ్ళని కాదని నేను ఏం చేయనని ఆలోచిస్తున్నాను మరి అలా తీసేయకండి బావగారు మీకు కావాల్సిన ధనకనక వస్తు వాహనాలన్నీ మేము కూడా అది నువ్వు ఎలాగన్నా ఇస్తాం మేము ఎలాగన్నా పుచ్చుకుంటాం దాని గురించి కాదు మా వాడిని మీ అమ్మాయికి ఇవ్వడం చేత మా స్టేటస్ ఏమవుతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అయితే మానేరా మాకు మేనర్కు ఉంది అదే ఖాయం చేసుకుంటాం రే నేను ఏదో ఈ మాత్రం మాట అన్నానని మానేయమంటావా చూడు ప్రేమ్ జర్మనీ నుంచి తెప్పించాను ఈ జర్కిన్ నీకు చాలా బాగుంటుంది వేసుకో అమ్మో వద్దు అటు తిరగమంటుంటే వా వాట్ యు రొమాంటిక్ ఫేస్ మరి అరేబియా జాతి వాట్ ఉండరా పెద్దవాడు కూడా మంచి సంబంధం చూడాలిగా ఎన్నో సంబంధాలు చూసాం అన్నయ్య గారు కానీ వాడికి ఎవరూ నచ్చటం లేదు ఏమై శ్రీకాంత్ నీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పు కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ మీరే అన్నారు ఆ స్టేటస్ కు తగిన సంబంధం కావాలని అది పాయింటే ఏదైనా తొందరగా చూడండి వచ్చే మాఘ మాసంలో ఇద్దరు పెళ్లిళ్ళు చేసేద్దాం దట్స్ ఇట్ సరిగా ఉండు నువ్వు కానీయమ్మా షూట్ అమ్మా అమ్మా నన్ను కొట్టొద్దమ్మా చెట్టును కొట్టమ్మా నథింగ్ డూయింగ్ నేను నీ తల మీద ఉన్న పాటనే కొడతాను రెడీ రెడీ ఆగమా ఆగు ఎక్కడో సారా వాసన చుట్టగంపు జాయింట్ గా వస్తున్నాయి ఏడో కాదు బావా ఏన్నే వస్తున్నాయి కదా వచ్చేటప్పుడు స్నానం చేసి రాకూడదట ఏంది నాకు తెలవ కడుగుతానా ఆహా ఏంది సారా వ్యాపారం చెప్తే సారా కంపు కొడుద్దా అట్టయితే నువ్వు మిలిటరీ లోడివి నీ కాడ శవాల కంపు కొడుద్దా ఆయన మాటలకేమొచ్చా నువ్వు లోపలికి రానయ్యా ఆ వత్తనానమ్మా ఇవాళ అటు ఇటు తేల్చేయడానికే వచ్చా కదా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండమ్మా ఇప్పుడే వస్తా అన్నట్టు నాటు మొన్న మీటింగ్ లో పులిలా ప్రగల్భాలు పలికావు ఈ రోజు పిల్లిలా ఇంట్లో దూరే ఏందో ఏసయం అది వ్యాపారం ఇది సుట్టరికం అదేరు ఇదేరు కదా కూకో చెబుతా నువ్వు మన్మథరావు ఇంటికి నీ కూతుర్ని ఇవ్వటానికి వెళ్ళావా లేదా అదా అదే ఏమిటండి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పండి వెళ్ళా అయితే ఏమిటి ఎందుకు వెళ్ళావు నా కొడుకుండగా నీ కూతుర్ని ఇంకోడు కొంపకెత్తిస్తావు నీ కొడుక డాడీ కరెక్ట్ గా షూట్ చేశాను పార్ట్ ఫోటో ఫాస్ట్ వెరీ గుడ్ ఇప్పటికి గురి కుదిరింది అన్నమాట కానీ అమ్మా ఇప్పుడు చెప్పు నీ కొడుక్కి నా కూతుర్ని ఇవ్వాలా ఏదో పురుగును చూసినట్టు పెడతావేంది పేసు ఆడికేం తక్కువ పైగా నీ బామ్మర్ది కొడుకు ఆడికంటే నీ ఫ్రెండ్ కొడుకే ఎక్కువ నీకా చూడప్ప స్వామి నువ్వెంత బామ్మర్ది అయినా నీలా సారా అమ్ముకుని స్మగ్లింగ్ చేసేవాడి కొడుక్కి నా కూతురు చస్తే ఇవ్వను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంది అదొక వ్యాపారం ఈ దేశంలో చాలా మంది సారా ఈ స్మగ్లింగ్ తోనే కదా పెద్ద పెద్ద మేళ్ళు కట్టింది నువ్వు 1000 కబుర్లు చెప్పు నా కూతురు నీ ఇంటి గడప దొక్కదు అంతే అగా నువ్వంత నికార్సుగా చెప్తున్నావు కాబట్టి నా మాట కూడా ఇనుకో ఏమిటది సారా పీరైనా నీళ్లు నీటైనా నా కొడుకు చేత నీ కూతురు మెళ్ళ తాళి కట్టిస్తా ఇదే నా పెట్టిక్న ఏమిటండి ఇదంతా ఈ నాటట తాళి కట్టిస్తా తాళి అబ్బా ఈ టిక్ టిక్లు కాసేపాకి ముందు సంగతి చెప్పు ఏం చెప్పమంటారు ఈ పువ్వేంటి గులాబీ అండి గులాబీ అనేంత తేలిగా చెప్పావయ్యా అసలు దీనికి చరిత్ర నీకు తెలుసు కదా చెప్పారండి మళ్ళీ విను ఏ నాటికైనా నా ఉపవాస సుందరి దొరుకుతుంది ఆవిడికి ఈ పువ్వు ఇవ్వాలని ఇన్నేళ్లుగా తప్పిస్తున్నానా అవునండి మరి ఈ పూజా పుష్పం తీసుకువెళ్లి ఒక పొగరుబోతు పిలికిస్తే ఏమవుతుంది ఆవిడెవరండి ఇంకెవరు మన చైర్మన్ గారి కూతురు రజని అయితే ఇవ్వచ్చు కదండి పిసికేస్తాను గొంతు దాన్ని పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసంలో కలవడం మంచిది పోని మానేయండి మరి దాన్నే చేసుకోమని శాసిస్తున్నాడే చండశాసుడు మా అన్నయ్య నీకిష్టం లేదని చెప్పొచ్చుగా అమ్మో వాడితోనే ఏదో పెద్ద మిసాలు చాలు బలి లేవని మోసపోతున్నావు వాడు పెద్ద విలన్ కాడు వచ్చాడా రాక్షసుడు కొంపతీసి విన్నాడా విన్నట్టే ఉంది సరే ఈ పువ్వు నీ దగ్గర ఉంచు ఇప్పుడు వస్తాను దగ్గరకురా ఇక్కడ నువ్వే
ఎవరివి నేను ఒక నరుణ్ణి ఏమన్నా లేదు లేదు నీ తమ్ముణ్ణి బంధుత్వం కాదు నేను అడిగేది ఈ ఆఫీసులో నువ్వు ఎవరివి అని అడుగుతున్నాను పని నేర్చుకుంటున్న ఒక అప్రెంటిస్ని అంతేకాదు కొంతకాలం పోయిన తర్వాత ఈ కంపెనీ కాబోయే చైర్మన్ కూడా అలానా అయితే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావు స్టెనో దగ్గర ఏం చేస్తున్నావు ఆఫీస్ లెటర్ డిక్టేట్ చేస్తున్నాను లెటర్ డిక్టేట్ చేయాలంటే వాడి చెడ్డ నువ్వు వెళ్ళాలా అది కాదనయ్య నీ హోదా ఏమిటి వాడి హోదా ఏమిటి బెల్ కొడితే బుల్లెట్ స్పీడ్ తో వచ్చి డిక్టేషన్ తీసుకోసం జీతగాడు వాడి దగ్గరికి కూర్చోవడానికి నీకు సిగ్గులేదు అతను మనలాంటి మనిషే దానిలో సిగ్గుపడాల్సిందే ఉంది అందరూ ఒకటి కదరా ఫుల్ ముఖ్యమంత్రి ముష్టెత్తుకున్నాడు ఓటకుతారా పెద్ద తేడా ఏం లేదు ఒకరు ఓట్ల కోసం పెట్టబట్టుకు తిరుగుతారు మరొకరు కూటి కోసం బొచ్చబట్టుకు తిరుగుతారు కావచ్చు కానీ ముఖ్యమంత్రి కారులో తిరుగుతాడు ముష్టెత్తుకున్నవాడు కాళ్ళ మీద నడుస్తాడు అంత ఎదుగురా ఈ తేడాలా దేవుళ్ళకే తప్పలేదు తిరుపతి వెంకన్నకున్న గౌరవ ఇన్కమ్ తిమ్మ సముద్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అనుకున్నాయా నేను ఎప్పుడు తిమ్మ సముద్రం వెళ్ళలేదు నేను వెళ్ళాను నాకు తెలుసు మన అంతస్తుకు పైవాడితో చేతులు కలిపితే పైకి లాగుతాడు కింద వాడితో చేతులు కలిపితే కిందకి లాగుతాడు ఇది జీవిత సత్యం గుర్తుంచుకో వెళ్ళ ఏం సుత్తిరా ఏంటి ఇక్కడ ఉండేది అవునండి పైన అద్దెకుంటున్నాను వాట్ ఏ సర్ప్రైజ్ రోజు ఈ రూట్ లోనే వెళ్తుంటాను ఎప్పుడు కనపడలేదు అవ్వాయి ఆఫీస్ కేగా రారా ఎక్కువ అబే ఎందుకండి నేను బస్ లో వస్తాను అది కాదయ్యా బరువు లేక బండి ఎత్తెత్తి వస్తుంది నువ్వు కూర్చో సరిపోతుంది నీకెందుకండి శ్రమ శ్రమ లేదు శనక్కాయ లేదు జాలీగా కబుల్ చెప్పుకుంటూ వెళ్దాం కమన్ రారా రారా అదేమిటో ఆడపిల్లలాగా అటొక్కాలి టొక్కాలేసి కూర్చో బ్యాన్ సరిపోతుంది ఏ చినిగిపోతుందనా ఏం పర్వాలేదు అయినా అంత టైట్ గా ఎందుకు కుట్టించుకున్నావు అయి జాగ్రత్త కూర్చో కూర్చున్నావా పోనిస్తున్నా పత్తి తొక్కినట్టు మనిషి మీద మనిషిని పడేస్తారు బస్ బెటరా గట్టిగా పట్టుకో అదేమిటో వీపులేదు బరువు పెట్టావు టిఫిన్ క్యారియర్ అండి తీసి పక్కన పెట్టు స్పీడ్గా పోలిస్తున్నా గట్టిగా పట్టుకో పర్వాలేదండి మనలో మనకి తేడాలేంటో గట్టిగా పట్టుకో అదేమిటే మళ్ళీ ఏంటో గుచ్చుకుంటున్నాయి షర్ట్ బటన్స్ అండి మరీ హెవీగా వస్తుంది కొంచెం తెలుసు ఏమయ్యా పరిమిటి కోసం పడిగాపులు పడుతున్నట్టున్నావు రా మీరు పదండి చూడండి మేము బాత్రూంలో ఉంటే సరాసరి లోపలికి వచ్చేసాడండి లోపలికి వచ్చి ఏమని చేశాడా లోనికి వెళ్ళటమే తప్పు ఇంకేం చేయాలి ఏం సుధాకర్ ఎందుకు వెళ్ళావు తొందరలో బోర్డులు చూడలేదండి కుంటి చోకులు చెప్పకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయే గుమ్మడికంత బొమ్మలు గించి పెట్టాం అది కనబడలేదు నీకు సత్య ప్రమాణంలో నాకు ఏ దుర్దేశం లేదండి నన్ను నమ్మండి సార్ అవును పాపం సుధాకర్ అలాంటి వాడు కాదనయ్యా నువ్వు కొత్త వాడి కనుక ఈసారి వదిలి పెడుతున్నాను ఇంకోసారి ఇలాంటి పని చేసావో ఆన్ ది స్పాట్ డిస్మిస్ చేస్తాను టేక్ కేర్ yes sir వెళ్ళండి మీ పనులు చూసుకోండి ఇప్పుడు పద మన ఇద్దరు వెళ్దాం వద్దండి నేను బాత్రూమ్కి వెళ్ళను నువ్వు పెట్టుకుపోయి బట్టలు పాడు చేసుకోడు కదా సుధాకర్ సుధాకర్
ఏం పోయమంటారు అదే రోజు పోసే నీళ్ళపాలు నేను పాలవాణి కాదండి మరి సారీ అండి సుధాకర్ లేడండి ఆఫీస్కి వెళ్ళాడు నేను వచ్చేదాకా ఉండమన్నానే మధ్యలో ఏదో పనుందని వెళ్ళాడండి అలానా మరి మీరు నేను సుధానండి సుధా అంటే అదే ఆయన చెల్లెలండి చెల్లెల వస్తానండి వస్తాను బండి నాది అదిగో మీ బండి సారీ రాము ఇలారా ఏంటి సార్ సుధాకర్ ఇంకా రాలేదా రాలేదు సార్ రాగానే నా రూమ్కి రమ్మను అలాగే సార్ అరే కూర్చోవాయ్ ఇవాళ పెద్ద గమ్మత్ జరిగిందో నువ్వు ఉన్నావని సరాసరి ఇంటికి వెళ్ళాను అక్కడ మీ చెల్లెలు కనిపించిందో అవునండి అసలే పల్లెటూరిది అమర్యాదగా చాలా సంస్కారం గల పిల్ల ఐ లైక్ యువర్ మోడెస్టీ అన్నట్టు అచ్చు నీలాగ్నే ఉందోయ్ నీకు ఆడపిల్ల వేషం వేస్తే అచ్చు నీ చెల్లెలానే ఉంటావు కవల పిల్లలమండి అది అలా చెప్పు నాకు అప్పుడే అనుమానం వేసింది అది సరే నాది ఒక చిన్న కోరికోయ్ మరేం లేదు ఈ పువ్వుని ఎంత పవిత్రంగా చూసుకుంటానో నీకు తెలుసుగా తెలుసు రజనీ వెంటపడిన దీని అంటనిచ్చానా లేదు ఈ పువ్వు నీ చెల్లెలు తగ్గి నా చేతికిచ్చింది నువ్వు మరోలా అనుకోకపోతే అనుకోకపోతే ఈ పువ్వు నీ చెల్లెలకి ప్లీజ్ అలాగే ఇవ్వండి అసలు షుగర్ పేషెంట్ ని ఇంత తీపేసేవేమిటి తక్కువ వేశానండి అది పానకంలా ఉంది ఇదిగో వేరే పట్టుకురా మళ్ళీ వండి ఎక్కువ వేస్తాను కావచ్చు నా మనసు ఎప్పుడు మీ బుద్ధి మీదేనయ్యే ఇదిగోండి పంచదార లేని కాఫీ ఇది వృధాగా పోవడం ఎందుకు నువ్వు తాగే తప్పుతుందా ఏమిటండి ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అశుభానికి బయలుదేరినప్పుడు అలాగే ఉంటుంది ఇదిగో కాసేపు పడుకో అసలే రేడింగ్లు ఎక్కువగా ఉన్నాయి ఉండవే చిలక
చూపు పెడితే ఎంత అందంగా ఉన్నావే తలపతి ఓ మాలుషా వేడపడలేదు వెళ్ళ పోలీస్ అస్సైని నీ రూమ్ చెక్ చేయాలి ఈ తలుపు అయ్య బాబోయ్ అన్నంత పనేయండి ఇప్పుడు ఏం చేద్దామండి నువ్వేం కంగారు పడకు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను పట్టుకుంటారు అని భయంగా ఉందండి ఏం చేయనండి మంచికి దొరుకుతానండి అయ్య బాబోయ్ మంచికి పట్టలే ఇప్పుడు నేను ఏం చేయను ఆ వీవర్ దక్కుంటానండి ఇదిగో 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 నేను ఉండగా నీకు ఎందుకు ఎందుకు ఉండు 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 ఆవిడెవరు నా గదిలో నా భార్య తప్ప ఎవరుండండి ఆవిడ నాకొకసారి చూపించండి నా భార్య ఘోష అండి ఆవిడ పరాయి మగాళ్ళని కన్నెత్తి చూడదు నా డ్యూటీ నేను చేయాలి కదండి ఆవిడ ఒకసారి జరగమనండి దేవి ఒక్కొక్కప్పుడు మన ఆత్మగౌరవాన్ని కూడా చంపుకోవాలి ఒకసారి ఇలా తిరుగు చూడు నమస్కారం అండి నమస్కారం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది ఏముందండి మనిషిని పోలిన మనుషులు ఉంటారు అవునవును మీ పేరు మన్మధరావు అండి మన్మధరావు ఎవరు మధురావు సార్ ఓహో అవును మీ వయసు చూస్తే 60 ప్రాంతాల ఆవిడ వయసు చూస్తే 20 ప్రాంతాల ఉంది ఏమిటి తేడా ఉన్నట్టుండి ఆ ప్రశ్న వేస్తే నేను ఏమని చెప్పాలండి నాకు కర్మగాలి ఆవిడేదో ఆపో ఆపో పంపు కట్టేసి పాయింట్కి రండి ఏం చెప్పమంటారు ఎస్ఐ గారు పోయినాడే నా భార్య చనిపోయింది పోతూ పోతూ ఈ వయసులో మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మా చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే తప్ప నేను సుఖంగా త్రావును అని చెప్పేసి చేతిలో చేయి వేసుకుని మరీ చచ్చిపోయిందండి బాబు ఈవిడ మీ రెండో భార్య అంటారు అవునండి పోయే ఏ లోకాన్ని ఉందో దానికి ఇచ్చిన మాట మీద దీన్ని చేసుకున్నానండి గోదావరిలో ముడుగుదామని రాజమండ్రి వచ్చామండి సరే మునగడం అయిందా ఇంకా మునగలేదండి సుడిగుండాలు చాలా ఉంటాయి జాగ్రత్తగా మునగండి చెప్తాం నమస్కారం సార్ నమస్తే నువ్విక్కడ ఓ సుధాకర్ కోసమా లేదండి ఏంటి సుధాకర్ ఉన్నాడా లేడు బయటికి వెళ్ళాడట మరి లోపల ఎవరు ఉన్నారు వాళ్ళ చెల్లెలండి సరే నీ చెల్లెలు సుధను కూడా పిలు పిక్నిక్ అన్ని రెడీ చేసుకుని వచ్చాను ఏమైంది ఏ కల సార్ అదే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి అరే ఇంట్లో ఉందని ఇప్పుడే కదా రోజా చెప్పింది అది రోజా చూసిన తర్వాత అటు వెనక వాకిలి గుండె వెళ్ళిందండి అయితే తొందరలేదు సుధ వచ్చేదాకా కూర్చుందాం అబ్బే ఈ పూటది రాదండి ఏ ఎందుకు రాదు మన పిక్నిక్ ప్రోగ్రామ్ మీ చెల్లెతో చెప్పలేదా చెప్పానండి దానికి సిగ్గు ఎక్కువ కదండి అంచేత రానుంటుంది అబ్బా ఆ సిగ్గు పోవడానికే కదా ఈ పిక్నిక్ ప్రోగ్రామ్ పద పద మీ చెల్లెలు చోటుకి లెక్కించుకెళ్దాం అది వాళ్ళతో నూనె షోకి వెళ్ళిందండి కర్మ కర్మ ఈ నూనె షోలో మన ప్రాణాలు తీయడానికి అసలు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండటం లేదు మనం వెళ్దాం సార్ పద ఇంకేం చేస్తాం
ఇదే కదా తొలి వసంత అంత కోపంగా ఉన్నావు? అవునరా, కోరి కోరి నా కూతురు ఇంటి కోడలుగా చేద్దాం అనుకున్నాను. కూతురు కోరిక ఓ ప్రక్క, బాల్య స్నేహం మరో ప్రక్క. నా అంతస్తు నుంచి నన్ను మెట్టు కిందికి దించినా సంతోషంగా పెళ్లి కొప్పుకున్నాను రా. ఇప్పుడు ఏమైంది సార్? నీ తమ్ముడు ఎవరో ఆడపిల్లతో షికార్లు కొడుతున్నాడటయ్యా. ఒరే మాట్లాడా, ఇన్నేళ్లుగా చూస్తున్నావు, వాళ్ళు తిరిగిపోతు లక్షణాలు మచ్చకైనా కనిపించాయా? నాకు కావలసిన వాళ్ళు కళ్ళారా చూసి చెప్పిన యథార్థం ఇది. ఒక్కోసారి మనకళ్ళే మనల్ని మోసం చేయొచ్చు సార్. ఆ అనుమానం కూడా లేకపోలేదు, అందుకే మీకు అవకాశం ఇద్దామని వచ్చాను. మిస్టర్ మన్మథరావు, నేను విన్నది నిజమైతే ఈ పెళ్లి ఆపడంతోనే విషయం అంతం కాదు. రజని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఒకటి చైర్మన్, మరొకటి మేనేజింగ్ డైరెక్టర్ కావాల్సిన మీ కొడుకులు ఎక్కడో మామూలు గుమస్తాకి రీ చేసుకోవాల్సిన గతి పడుతుంది. ఆలోచించుకో. కంపోజిషన్ మనం ఆడేదైనా నిప్పులేందే పొగరాదు. ఏంటన్నయ్యా? మన పరువు మంట కలిసిందిరా. నువ్వు చేసిన పనికి మన భవిష్యత్తు మట్టిపోలయ్యే రోజు వచ్చింది. నేనేం చేశాను? ఎవరితో ఆడపిల్లతో షికార్లు కొడుతున్నావా? ఎవరిది? నోరు మెదపోయారా? నేను ఈ సుధాకర్తో తప్ప ఎవరితో తిరగడం లేదు. అంటే చూసే వాళ్ళ కళకి ఈ సుధాకర్ ఆడపిల్ల కనిపిస్తున్నాడా? ఏమో మరి, తలదక్క సమాధానం చెప్పకు. ఏం సుధాకర్, మీరు చెప్పేది నిజమేనా? నిజమే సార్, నన్ను తప్ప వేరెవరిని ఆ బండి మీద ఎక్కించుకోరండి. ఏనయో, నీ మీద అనుమానంతో మేజర్ గారు మండిపడుతున్నారు. నువ్వు ఎన్ని వెర్రి వేషాలు వేసినా ఎవరితో తిరిగినా ఈ పెళ్లి మాత్రం రజనీతో జరిగి తీరుతుంది. కాదని ఎదురు తిరిగావో కట్టి పడేసినా ఈ పెళ్లి జరిపిస్తాను, గుర్తుంచుకో. మాట్లాడలేవయ్యా? అబ్బా, నీ సుత్తి భరించలేకపోతున్నావయ్యా. సుధారే పేరుతో ఇక్కడ మా ఆఫీసులో ఏ అమ్మాయి పనిచేయట్లేదయ్యా. అత్త విసుకోపోకయ్యా, ఇది మా అమ్మాయి రాసి ఉత్తరమే, మా అమ్మాయి దస్తూరే. అడ్రస్ ఇంకోసారి సరిగ్గా చూడు.
అడ్రస్ కరెక్టేన అయ్యా? సుధానే పేరు గల అమ్మాయి ఆఫీసులో ఎవరు పనిచేయట్లేదయ్యా? మా అయ్యగారు వచ్చి వేళైంది, నువ్వు వెళ్ళు. అప్ప వెళ్ళు అయ్యా, నేను చెప్పా. అప్ప వెళ్ళవయ్యా. మా సోదరా ఉంది. ఎవరైనా నువ్వు సుధా సుధా అంటావు, ఆయన పేరు సుధాకర్ అయితే నువ్వు ఉండే. అరే ఏంటే ఈ యాసం? వీళ్ళు పట్టుకుని సుధాకర్ అంటాడేంటి ఈ బంట్రోతు? మాయా, ముందు నువ్వు బయటికి పదా. బయటికి వెళ్తాం నేరుగా. ఈ లాగు చొక్క ఎందుకు వేసుకున్నట్టు? అత వేసుకుంటేనే ఉద్యోగం ఇస్తా అన్నారా? అమ్మో అమ్మో, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల. యూటెబిల్ చెప్పు, ఎందుకు వేసావు ఈ వేషం? మగవాళ్ళకి తప్ప ఉద్యోగి ఇవ్వరని తెలిసి. నువ్వు ఈ వేషం ఎందుకు వేసావో నాకు బాగా తెలుసు. మా అందరి కళ్ళు కప్పి నువ్వు తిరుగుతుంది దీంతోనేగా మాట్లాడగరా? నువ్వు ప్లాన్ ప్రకారం ఈ అమ్మాయిని ఇక్కడ చేర్పించావు కదా. చేరేటప్పుడు ఆడపిల్ల నాకు తెలియదు, తెలిసిన తర్వాత దాని మాయలో పడ్డానంటావు అంతేగా? నిన్నేదో అందరం ఎక్కించాలి మేము ఆశపడుతుంటే ఇటువంటి అడ్డమైన వాళ్ళ పడి అణగారిపోతానంటావేరా? మేమేమి అడ్డమైన వాళ్ళం కాదు, మాకు సంస్కారం ఉంది. షడప్, వేషాలు వేసి మా జీవితాలకు ఎసరు పెట్టావు. యు ఆర్ డిస్మిస్డ్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. పరసుదా ఆగో. నువ్వెక్కడికి? నేను సుధాను ప్రేమించాను, సుధా ఎక్కడుంటే నేను అక్కడే. కమాన్. వెళ్ళడానికి వీల్లేదు, మర్యాదగా తప్పుకో. ఇన్నాళ్ళు కుక్కిన పేరు లేకపోవడం ఉన్నావు, ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు, ఏమవుతుందిరా నీకు? ఇన్నాళ్ళు పెద్దవాళ్ళు కదా అని గౌరవించాను, చెప్పినట్టల్లా విన్నాను. దాని అదునుగా చూసుకుని మీరు నా పెళ్లి విషయంలో చాలా దూరం వెళ్ళారు. ఇప్పుడు నేను ఆ సోదరిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఏం చూసి ప్రేమించావు ఆ పిల్లని? ఆస్త అంతస్త భార్య అనేది జీవితంలో ఒక మిట్టు పైకి పోవడానికి ఉపయోగపడాలి, కానీ కిందకి లాగే గుద్దుబండ కాకూడదు. అది నీ సిద్ధాంతం, నాకు మాత్రం ఈ ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు. ప్రేమ పునాదిగా ఏర్పడే జీవితమే నా ధ్యేయం. ప్రేమ పునాది, నువ్వెన్ని సిద్ధాంతాలు బలివేసినా ఆ మేజర్ గారి కూతురుతో నీ పెళ్లి ఎప్పుడో నిర్ణయం అయిపోయింది, ఇప్పుడు మాత్రం నీకు వీల్లేదు. ఏ ఇదేమైనా శిలాశాసనమా? అసలు నా పెళ్లి నిర్ణయించే హక్కు మీకెవరిచ్చారు? ఈ అమ్మాయి అంటే ఇష్టమేనా అని మీరు ఒక్కరైనా నన్ను అడిగారా? ఇన్ని చెప్పినా మా మాట నువ్వు వినవన్నమాట. ఈ విషయంలో దేవుడు మాట కూడా వినదలుచుకోలేదు. మీరు ఎటు ఈ పెళ్లి చేయరు కాబట్టి నాకు నేనే చేసుకుంటాను. ఎలా చేసుకోవాలి? వాడికి శాస్తి జరగాల్సింది. కావాలంటే కిటికీలు ఆ చిన్నవాడికి మన సుధంటే ప్రాణమేనక్కయ్యా, కానీ వాళ్ళ అన్నయ్యే సాయంత్రం ఉళ్ళు అడ్డుపడుతున్నాడు. ఏమిటో తమ్ముడు, ఈ పరిస్థితుల్లో అది అక్కడ ఎలా ఉందో ఏమో. నేను అధైర్యపడి ఇంటికి రమ్మన్నాను, కానీ అక్కడే ఉండి తాడో బేడో తెలుసుకుంటానండి. పోనీ, నేను వెళ్ళి దానికి తోడుగా ఉంటానమ్మా, నువ్వెళ్ళి ఏం చేస్తావే? వెళ్ళమే అక్కయ్యా, మాట తోడుకైనా ఉంటుంది. సీత, ఎందుకైనా మంచిది, నువ్వు వెంటనే బయలుదేరు. దీనికి ఏమీ తెలియదు, దీన్ని పంపిస్తానంటావేమిట్రా? దీనికి తెలియకపోయినా అది చదువుకున్న పిల్ల, దానికి తెలుసు కదా అక్కయ్యా. వెళ్ళని ఒకరికొకరు తోడుగా ఉంటారు. సీత, నువ్వు వెంటనే బయలుదేరి సామాన్ సర్దుకో, నేను స్టేషన్ దింపొస్తాను. అలాగే మావయ్య. ఏందే వజ్రాల సరుకు ఖరీదు 50 లక్షల? అవునయ్యా, అక్షరాల 50 లక్షలు. ఉండు, వారే నీతో మాట్లాడతారట. నమస్తే నమస్తే. అంత విలువైన వజ్రాలు నమ్మి నీ కొడుకు ఇమ్మంటావా? ఆడికి ఇవ్వడానికి భయపడతావేందే, కాబోయే చక్రవర్తి అయితేనో? ఏం పర్లేదు ఇయ్యే. సరే, నీ మాట మీద ఇస్తున్నాం, 2 రోజులు మాకు డబ్బు ముట్టాలి. పరదేశీ పెండ తొందర పడితే కుదరదు. అయ్యేమన్నా బంగారు దుంపలా బజార్లో పోసి అమ్మడానికి? ఆ సరుకు అమ్మడానికే కనీసం 1 వారం రోజులు పడుద్ది. సరేనయ్యా, 1 వారం రోజులు ఇవ్వాలి, లేకపోతే మా వద్దాలు మాకు తిరిగి ఇచ్చేయాలి. భలే ఓడిపోయా నువ్వు, నాతో కొత్తగా వ్యాపారంలోకి దిగినట్టు మాట్లాడతావేంది? 1 వారం రోజుల్లో ఇస్తానంటుగా. అలాగే, అనుకున్న గడువులోగా మా సరుకు అమ్మి పెడితే 5 లక్షలు కమిషన్ ఇస్తాం. అట్టగే, నా కమిషన్ పోగా మిగిలిందే నీకు పువ్వుల్లో పెట్టి ముట్ట చెప్తా. ఇంతకి ఏంటో పెట్టి పంపుతున్నావు వజ్రాలు? ఎవరికి అనుమానం రాకుండా ఒక చిన్న జపాన్ అద్దంలో పెట్టి పంపుతున్నావు. అర్థం గిత్తం అంటున్నావు, ఎవడి కన్ను దాని మీద పడదు కదా. ఎవరికన్ను పడకూడదని అద్దంలో పెట్టి పంపుతున్నావు. సరే, ఓ పాలు నా కొడుకునే ఫోన్లో ఎట్టు. సరే, సింహాచలం ఇదిగో ఫోను. ఏంటయ్యా? ఒరే సన్ను, ఆ అద్దం భద్రం 50 లక్షలు. అలాగే, ఆ మాత్రం నాకు తెలీదు.
ఇదిగో సింహాచలం ఇలా చూడు. చూసావుగా వచ్చినాలు ఇదిగో జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పాలి సార్? చూశారుగా మా మనుషుల్ని. రాయ్ పదండా. ఎవరు కదలటానికి వీల్లేదు. అందరిని చెక్కేయండి. వెళ్ళండి. చెకింగ్ పూర్తయ్యే వరకు మగవాళ్ళు కదలటానికి వీల్లేదు. ఏమైంది? మా వారికి మొత్తు రోగం ఉంది సార్, అప్పుడప్పుడు ఇలా పడిపోతూ ఉంటాడు. గురు గురు తప్పకండి. హలో, అటే ఫోన్. నువ్వా సన్న? ఏంది అయ్యో అయ్యో, ఆ తర్వాత ఏమైంది? అయ్యా, ఆ పిల్ల బస్సులో వెళ్ళింది, ఎక్కడ దిగిందో తెలీదు. పంప ముంచావు కదరా పనికి మాలిన గాడిద. ఒకట రెండా 50 లక్షలు మనకున్నదంతా తిప్పి తిప్ప అమ్మినా చాలదు కదా. వెంటనే వెళ్ళే ఆ పిల్ల యాడున్నా ఎతికి పట్టుకో. ఆ అద్దం తీసుకో ముందు. ఒట్టి చేతులతో వచ్చావో, మన ఇద్దరం ఊరేసుకుని సావాలి. కంగారు పడకయ్యా, ఆ పిల్ల నాకు మన వాళ్ళకి బాగా గుర్తే. ఇంకా పోనట్టుగా అట్టగా నిలబడ్డావా నువ్వు? తొందరగా వెళ్ళు పోరంబోకేతవా. పోరంబోక వెదవట, పోరంబోక వెదవ. ఈయనకేదో పెద్ద పట్టా ఉన్నట్టు. టై పదండ్రా. లాగే ఉన్నావు అక్క. కవల పిల్లలు అలాగే ఉంటారు బాబు. ఇంతకీ సుధా తిరిగిందో నీకు తెలీదా? తెలీదుగా మరి. ఆ స్కూటర్ అంకుల్ రాత్రి ట్యాక్సీలో వచ్చాడు, సుధక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి దాంట్లో ఎక్కింది. స్కూటర్ అంకుల్ అంటే నీకు తెలీదా? సుధక్క ఆయనేగా పెళ్లి చేసుకునేది, నాతో చెప్పింది కూడా. అలాగా అక్క అక్క, మరి నాకు స్వీట్స్ తీసుకొచ్చావా? దీనిలో లడ్లున్నాయి, తీసుకో. నువ్వు తీసుకో. ప్రేమ్ ప్రేమ్ పలకరా. ఏమైంది?
ఏమవుతుందిరా నువ్వేమో బయట బిగించావు వాడేమో లోపల బిగుసుకుపోయాడు పాపం బిడ్డ రెండు రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు మరేం పర్వాలేదు ఉండేవండి అరే అరే వాడు అసలే బలవడం లేదు లోపల ఏదైనా అఘాయిత్యం ఎక్కడికి పోతావు చూస్తాను ఇన్నాడు నా ఆఫీసులో పనిచేసి నేను ఎవరో నీకు తెలీదా చెప్పు నా తమ్ముడు ఎక్కడ ప్రేమ్ 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 డే ప్రేమ్ ఆ చిన్నవాడికి మన సుధంటే ప్రాణమేనక్కయ్యా కానీ వాళ్ళ అల్లయ్యే సాయంతో ఉళ్ళు అడ్డుపడుతున్నాడు ఎక్కడ దాక్కున్నాడు వాడు పోని ఎక్కడ దాచేవాడిని తెలీదు ఇద్దరు కలిసి ఎక్కడికి పారిపోవాలనుకున్నారు తెలీదు ఆల్ రైట్ నీకు తెలిసింది అడుగుతున్నాను నా తమ్ముణ్ణి వదిలేసి వెళ్ళటానికి నీకు ఎంత డబ్బు కావాలి నీకు తెలియంది చెప్తున్నాను ప్రేమను ఎన్నటికీ డబ్బుతో కొనలేరు ఓహో వెట్టి చేస్తే బేరం పెరుగుతుందనా ఓకే లక్ష లక్ష రూపాయలు పారేస్తాను అంటే నీ పది సంవత్సరాల జీతం ఏమంటావు మా మానాలు మమ్మల్ని బ్రతకనిస్తే జీవితాంతం జీతం లేకుండా సేవలు చేస్తాం దీనికేమంటారు ఇన్నాళ్ళు ఆఫీసులో పడి ఉంటే ఏమో అనుకున్నాను చాలా మాటలు నేర్చారే ఎక్కడికి సేవలు చేస్తానోగా వదిలించుకోవాలని ఇంతసేపు చెప్పాను కదలకుండా కూర్చో తప్పించుకోవడం నీ తరం కాదు కదా నీ వల్ల పడ్డ నా తమ్ముడి తరం కూడా కాదు జాగ్రత్త చూడు అర్థం పిల్ల అవును రోయ్ వీడెవడో అర్థం కాచేద్దామని ఆ పిల్లని తీసుకెళ్తున్నట్టున్నాడు పిల్ల కావలసిన వాళ్ళం తీసుకెళ్ళడానికి వచ్చాం మర్యాదగా అడ్డు తప్పుకో లేదా ఏం చేస్తావు We'll be right back.
నీకు ఈ రాక్షసుని అప్పగిస్తున్నాను. దీన్ని కదలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. నా తమ్ముడి పెళ్ళేంత వరకు నీకు ఈ చెరసాల తప్పదు. కొట్టుబెట్టు. అమ్మ బొమ్మ అంటే ముండికేస్తావా? నీకు ఇదే తగిన శిక్ష. నేనెక్కడున్నా నీ తమ్ముడు పెళ్ళిని మాత్రం ఆపలేవు. నర్మయ్య రంగన అయ్యా ఇదిగో మా తమ్ముడు వచ్చిన దీన్ని వదలద్దు. జాగ్రత్త. అలాగేనయ్యా. కమా సార్ మీరు భలే లక్కీ సార్. నీకు రూమ్ దొరికింది. ఏ వాళ్ళు లంక బిందులేమైనా ఉన్నాయా? కా సార్, ఈ రూమ్ తలుపులకి కిటికీలకి కలపలేవలే సార్. కలవాడు నువ్వు. వస్తా సార్. వస్తా మేడం. బాబు గారు, ఆమె చాలా మొండి మనిషి అండి. వచ్చినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. తినకపోతే చావని దానికి మనం ఏం చేస్తాం? ఏదైనా జరిగితే మన మీదకే కదండి వచ్చేది. తిండి తినలేదట? సత్యాగ్రహమా? అవును, మీ అహంకారానికి సత్యాగ్రహమే. లేకపోతే బంధుల దొడ్లో ఆవు తోలినట్లు నన్ను ఇక్కడ బంధించే అధికారం మీకు ఎవరిచ్చారు? అంతస్తుకు మించిన నీ కోరిక నిన్ను ఇక్కడ బంధించింది. ఎంత నచ్చ చెప్పినా, ఎన్ని ఆశలు చూపించినా లొంగిరాని నీ మంకు పట్టే నిన్ను ఇక్కడ ఖైదు చేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట వింటే నిన్ను మేనా కట్టించి మీ ఊరు పంపుతాను. ఏమంటావు? ప్రేమించిన ప్రేమ్ కుమార్ తోటి ఈ పెళ్లి జరగాలి. అంతవరకు నేను ఏ ఆశలకు లొంగను, ఎవరి మాట లెక్క చేయను. నీ తెగింపు నాకు తెలుసు, కానీ ఊరికి దూరంగా ఓ గెస్ట్ హౌస్ లో ఓ పరాయి మగాడితో పగలంతా గడిపావు. ఈ రాత్రి కూడా ఇక్కడే గడిపితే రేపు నీ శీలాన్ని ఎవడైనా శంకిస్తాడు. అప్పుడు నా తమ్ముడు కాదు కదా, దాటిపోయే దానే కూడా నిన్ను పెళ్లి చేసుకోడు. గుర్తుంచుకో. ఇది మరీ బాగుంది. ఇక్కడే ఉండి నన్నేం చూడమంటావు? చూడాలంటే ఆ టేబుల్ లో కుర్చీలో చూడొచ్చుగా. అదే నాజంత శిల్పాల, వాటిని చూస్తూ పడుకోవటానికి. అదిగో మళ్ళీ చూస్తున్నావు. అబ్బా, అద్దంలో చూసినా తప్పేనా, తర్వాత కాల్లో వచ్చినా తప్పేనంటావు. సరే నువ్వు ఒకటే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటా. నువ్వు బయటికి వెళ్తే హోటల్ వాళ్ళకి అనుమానం వస్తుంది. మరి లోపలుండి నీకు అనుమానంగా? ప్లీజ్. సరే ఓ పని చేద్దాం, లైట్ ఆఫ్ చేసి పండుకుందాం. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి పడుకో. చీకట్లో నా బెడ్ ఎక్కడో తెలియలేదు. అలాగా రండి చూపిస్తాను. ఎక్కడ? ఇది ఇది మీ బెడ్. ఇదిగో మీ దిండు నొప్పటి పడుకోండి. మరి ఇదేంటి? రేపు వెలుతురులో చూద్దరు గాని పడుకోండి. గుడ్ నైట్. అయ్యా అయ్యా,
జుడుకొరుకు వాడి ముక్కు జుడుకొరుకు ఏడు జుడు వేడి జుడు జోడు కట్టి దించి చూడు బర్రిలోకి దించినాక ఎర్రి దెబ్బలాట జుడు మనసులో మందగమన ముందుకొచ్చారు ముందుకొస్తే ముగ్గులాడ బుద్ధి పుట్టారు
బందీగా పడుడు కదా నన్ను బంధించినంత మాత్రాన మీ తమ్ముడి పెళ్ళి ఆగదు అవును ఆగదు కానీ వాడు ప్రేమించి నీతో కాదు మేము మాటిచ్చిన రజనీతో జరిగి తీరుతుంది అది నేను బ్రతుకుండగా జరగదు ఏమిటి అంత ధీమా ధీమా కాదు పవిత్ర ప్రేమ అది మనసుకు సంబంధించింది ఒకసారి కలిసిన తర్వాత ఎవరు విడగొట్టలేంది అది సుధ ఎక్కడున్నా వెతికించి నీ తమ్ముడి చేత తాళి కట్టిస్తుంది అంతేనా అక్షరాల అయితే అనుభవిస్తావు అది చూస్తాను ఏం చేస్తారు అలాను పసుపుతాడు కాదు పండుకుతాడు నా తమ్ముడి పెళ్ళి ఎంతవరకు చచ్చినట్లు పడ్డాడు శాస్త్రి గారి ఇల్లు అరటి పండ్లున్ను బత్తాయిలున్ను తాంబూలమున్ను పువ్వులున్ను అన్నట్టు ఇందులో దక్షిణేది నవగ్రహాలకి 9 రూపీస్ పెట్టండి చిల్లర లేదు 10 రూపీస్ ఉందండి నో ప్రాబ్లమ్ నాతో కలిపి దశగ్రహాలు అనుకుంటాను ఆ 10 అక్కడ పెట్టండి ఇదిగోనండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పని ఏమిటో నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి ఓ మంచి ముహూర్తం పెట్టండి అర్జెంట్ పెళ్ళా అవునండి అంటే లవ్ మ్యారేజ్ అన్నమాట మరేనండి నా పేరు ప్రేమ్ కుమార్ అమ్మాయి పేరు అయ్యా ప్రేమ కుమారా మరో నెలాల దాకా మీకు కళ్యాణం అయ్యే యోగం లేదు ఏ ఎందుకండి ఎందుకంటే ఇప్పుడు సిజర్స్ అడ్డం ఉంది నాయన సిజర్స్ ఏమిటండి అదేనమ్మా కత్తెర కత్తెర ఏదైనా దువ్వెన అడ్డం పెట్టి పని కానివ్వండి ఇదేమన్నా క్షవరం అనుకున్నావుటయ్యా పెళ్ళి కత్తెరలో లగ్నం పెడితే నన్ను మా వాళ్ళు కులంలోంచి కట్ చేసేస్తారు మీరు వెళ్ళండి అదేంటండి లగ్నం పెట్టకుండా మా సామాన్లన్నీ తీసేసుకుంటున్నారా అమ్మా లగ్నం కుదరకపోవడం మీ బ్యాడ్ లక్ కానీ నేను కూర్చున్న టైంకి కన్సల్టేషన్ ఫీజు రావాలి కదా అదే ఇది గో 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 చూస్తే నవ్వుతారు అది ఉత్త బొమ్మే సరే సర్లే వాళ్ళ బొమ్మ నాకు తెలియదు ఏంటి పద రండి ఈ రూమ్ లో ఎవరున్నారు మిస్సెస్ అండ్ మిస్టర్ మన్మథరావు మెడ్రాస్ సార్ మన్మథరావు మెడ్రా ఎవరు ఇప్పుడెవరండి తలుపు కొట్టేది అదే నాకు అర్థం కావట్లేదు ఏమిటండి ఏం కావాలి వాట్ డూ వాంట్ ఐఎమ్ సారీ నన్ను మర్చిపోయారా మన్మథరావు గారు రాజమండ్రిలో నేను వర్క్ చేస్తున్నప్పుడు మనం కలిశాము మీరు పొరపాటు పడుతున్నారు అది నేను కాదు ఐఎమ్ వెరీ సారీ ఆగండి ఏమిటండి ఉన్న పడంగా లోపలికి వచ్చేస్తున్నారు ఎవరేంటండి నా భార్య వాట్ నాన్సెన్స్ నేను అన్న పిచ్చామనుకుంటున్నారా రాజమండ్రి నుంచి విశాఖపట్నం వచ్చేసరికి 20 ఏళ్ల మనిషి 50 ఏళ్ల మనిషిగా మారిపోతుందా చెప్పు ఏమిటండి మీరు అనేది నేను ఆయన భార్యనే అయితే ఎన్నో భార్య ఎన్నో భార్య ఏమిటండి నేను ఒక్కరితోనే ఆయన భార్యని కాదు ఈయన మొదలు భార్య చచ్చిపోతూ తన చెల్లెల్ని చేసుకోమని చెప్పి మరీ చచ్చిపోయింది ఆ పిల్లని ఈ ముసలాడు చేసుకోవడమే అన్యాయం ఇప్పుడు నీతో ఉండి ఆ పిల్లకు ద్రోహం చేయడం మరో అన్యాయం
ఏమిటండి నేను చచ్చిపోవడం అయితే నా చెల్లెలు మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి ఇంతకీ ఎవరితది అంత వడ్డీనే ఈయన ఎవరినో చూసి మనల్ని అనుకుంటున్నాడు కుత్తదా నిజం నీ చేతిలో కక్కిస్తాను మా నాన్న మాటలు ఉందే పోలీసులు తీసుకెళ్తున్నారు వెళ్ళి కాపాడాలి వాళ్ళని కాపాడి వాళ్ళని వదిలి మనల్ని పట్టుకుంటారు అది నిజమే ఏమండి ఎస్ఐ గారు ఏం జరిగిందండి అది కాదండి ఈవిడే నా భార్య కాదని మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతున్నారు ఎస్ఐ గారు మన్మధురావు గారు మా పాత కస్టమర్ అండి ఈవిడ ఆయన భార్యనండి మరి అప్పుడు రాజమండ్రి హోటల్లో ఉన్నది ఎవరు ఏం చెప్పను ఎస్ఐ గారు ఒక్కసారి నేను రాకపోతే ఇలాంటి తప్పుడు పనులే చేస్తుంటారు అందుకే ఈ వయసులో కూడా లంక అంత కొంపదలు పెట్టుకుని ఈయన వెంట తగలాడాల్సి వచ్చింది ఓహో సారీ అమ్మ మేము చాలా బాధ పెట్టాను ఏమయ్యా ఇన్నేళ్ళు వచ్చాయి నీకు బుద్ధి లేదు దేవతరాని భార్యను పెట్టుకుని ఓడ మీద పడి ఎంగిలి గుర్తింటావా ఇంకోసారి ఇలా దొరికావో నిన్ను జైల్లో పెట్టే జాగ్రత్త నాకు తెలిసేవయ్యా ఇంత బతుకు బతికి ఈ వయసులో పోలీసుల చేతుల్లో పడాల్సిన కర్మ పట్టింది ఇంకెందుకండి ఈ వ్యాధవ బతుకు ఇదిగో నేను మిమ్మల్ని మార్చలేను నిన్ను వదలండి వదలండి ఏం చేద్దామని ఏం చేస్తాను దూకి చస్తాను దూకి చస్తావా ముందు నన్ను దూకని తర్వాత నువ్వు దూకి దిగువని దూకుతారా దూకమంటావా దూకండి నువ్వు ఎదురాలు కావడం నాకు ఇష్టం లేదు నేను సన్యాసం పుచ్చుకుంటాను నీ కన్నా తీసుకుంటారా కొట్టేయండి కొట్టే ఇక ఎప్పుడు నేను రాపోయినా మీరు ఇలాంటి పనులు చేయరుగా చచ్చా పదండి Thank you.
తమ్ముడికి ప్రేయసిని వాడు లేనిదే బ్రతకలేనని వాదించిన దానికి ఇవాళ నా భార్యనంటావా? నీకు సిగ్గు ఎక్కువ లేదు? ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందండి. ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత కట్టిన వాడే ప్రియుడు, భర్త దైవం. సుమతి శతకం చదవు. నే కట్టిన పసుపుతాడు నిన్ను కట్టేయడానికే గాని జీవితాంతం నిన్ను కట్టుకోవడానికి కాదు. నా తమ్ముడు పెళ్ళైన మరుక్షణం నే కట్టిన తాళి నేనే తీసుకుంటాను. అప్పుడు నీ దారి నీది, నా దారి నాది. కోరకుండానే వరం ఇచ్చింది మీరే కదండి. నేను ఇచ్చింది వరం కాదు, శాపం. గుర్తుంచుకో. మిస్టర్ ప్రేమ్ కుమార్, అయితే నువ్వు సుధన పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. కరెక్ట్ సార్. మీరేవరున్నారు? మద్రాస్ సార్. మద్రాసు నుండి ఈ విశాఖపట్నం వరకు ఎన్ని రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి? చాలా ఉన్నాయండి, కానీ లెక్క తెలీదు. లెక్క కర్లేదు, అన్ని ఉన్నప్పుడు ఇక్కడికే ఎందుకు రావాలి? ఇక్కడికి మరి ఇక్కడికి నేను చెప్తాను. మీరు పెద్దల్ని ఎదిరించి పారిపోయి వచ్చారు. కాదు సార్, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, మా పెద్దలు ఒప్పుకోకపోతే ఏం చేయమంటారు? ఐ డోంట్ బిలీవ్. ఈ పిల్ల మైనర్, నువ్వు లేపుకొచ్చావు. యు ఆర్ నాట్ కరెక్ట్ సార్, ఈ పిల్ల మేజర్. అవును సార్, నేను మేజర్ని. నిన్ను అడగలేదు. పోనీ, నన్ను అడగండి. నిన్ను అడగను, నిన్ను అడగను. మరి ఎవరిని అడుగుతారు? పోలీసులు అడుగుతారు. మద్రాసు పోలీసులకు ఫోన్ చేస్తాను, మీ ఆసూకి తెలుసుకుంటాను, విగుట్టంతా బయటికి తీస్తాను. డు యు మీన్ ది సన్యాసి ఇస్ ఎ ఫూల్? నో. హలో, ఏ మద్రాసు పోలీస్ కమిషనర్ గారు, కాల్ బుక్ చేయండి. ఏరు వీళ్ళు? పూర్చలో నేను ఈ ఆఫీసుకు వచ్చి ఒక సంవత్సరం దాటింది, ఇంతవరకు ఒక్క జంటకి పెళ్లి చెయ్యలేదు, చెయ్యను. నేను కాస్త కళ్ళు మూసుకుంటే ఈ పార్టీకి దేశ జనాభా ఇంకో లక్షగా పెరిగేది. ఏమిటండి, ఇక మనకు పెళ్ళే కాదా? నేను వినాయక చవితి రోజున పుట్టానట, అందుకే ఆటంకాలు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు? ఏమన్నావు? దేవుడా? ఏమిటండి అలర్చారు? దేవుడు ఆశీర్వదిస్తాడే గాని అటు ప్రశ్న వేడిగా? వేడండి, పాపం నోరు లేదు కదండి. అది మన మంచికే. పద, నేరు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వెరీ గుడ్, పదండి. అదిగో అర్థం పిల్ల, మొత్తానికి ఈ ఊళ్ళో దొరికిందనమాట. పదండి, పట్టుకుందాం. ఈ పిల్లను వదిలే. ఏ, ఎందుకు వదలాలి? ఈ పిల్ల మా బాస్ కావాలి. ఏం కూర్చోవరా? Thank you.
నా మీద రౌడీని పంపుతావా? నీ సంగతి ఏంటో నేను తెలుస్తాను. అత్త నా పిల్ల ఇశాపట్నంలో దొరికిందా మీకు? అవును బాబు, చాలా కష్టపడి పట్టుకున్నాం. అర్థం దొరికిందా లేదా అది చెప్పు ముందు. అత్త సంగతి నాకు తెలీదు. నన్ను రే. వదలు. పది రోజులకి ఆదివారం నువ్వు బస్టాండ్ లో కూర్చోలేదు? లేదు, అసలు నేను ఆ రోజు ఊళ్ళోనే లేను. నో, నేను కళ్ళ నువ్వు పెట్టి మీద కూర్చున్నా. నీ పక్కన ప్లాస్టిక్ సంచు అందులో అర్థం వేసాను, అది ఎక్కడ దాచి పెట్టావు? నీకేం పిచ్చి పట్టిందా? తెలియదని చెప్తుంటే వినాయ్ చస్తే విను. మర్యాదకు చెప్పు, ఆ అర్థం ఎక్కడ దాచి పెట్టావు? లేదా నిన్ను చిత్రం వచ్చేస్తాను. నువ్వేం చేసినా సరే నేను చెప్పేది మాత్రం యథార్థం. ఇది ఎలా అయినా చెప్తుంది? నిన్ను మర్యాదకి చెప్పు లేదా నేను కాల్చి పడతాను. చూడయా నేను చెప్పలేదు. సర్లే గమ్మునుండో బోడెదవా. దో బుల్లమ్మ ఓ పాలిడు చూడా. దో బుల్లమ్మ నువ్వు ఆ ప్రేమ కుమారుని ప్రేమించావు కదా? అవునండి. ఆ బుడ్డోడు కూడా నిన్ను గాఢంగా ప్రేమించాడు కదా? అవునండి. గుళ్ళో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతుంటే వీళ్ళు అంటే ఆ బుడ్డోడు బెమ్మాదులట వచ్చినా నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాడు కదా? తప్పకుండా. ఏంటా అది అర్థం సగదు పెళ్లి సగం మాట్లాడతావు? ఏందట కాట్ల కుక్కలా కలుపుతావా? రైట్. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేశామే అనుకో, ఏమవుద్ది? వాళ్ళకి పెళ్లి అవుద్ది, మన ఇద్దరు తద్దినం అవుద్ది. చెప్పు ఎదవి కదా, అంతే నీకు తెలిసింది. రజనికి ప్రేమ కుమారికి పెళ్లి తప్పిపోతే ఆ మేజర్ ఇంటో అల్లుడు సీటు ఖాళీ అవుద్ది. అప్పుడు ఆ మేజర్ భయ్యా నా కూతురికి నీ కొడుకే దిక్కని నా కాళ్ళు నట్టుకుంటాడు కదా. నిజానయ్యా, బ్రహ్మాండం అయ్యా. మరి నీ బాబుర్రంటే ఏందనుకున్నావా? నీ బుర్ర ఆగాగు, మరి అర్థం వర్ణిని తగలడా? కోట్లా చెత్తుంటే కోన్కిసుక అర్థం అంటావేంది? అర్థమా? ఓ శత్రురాశాల ముఖాన్ని కొడితే పోలా. అయితే పిలవలేదా? అమ్మమ్మమ్మ వదిలేశామంటే కథ అడ్డం తిరిగిపోతే మనమే దగ్గిరుండి తెరిపిద్దాం. నేను నీ మీద రౌడీలు పంపానా? నువ్వే నా మీద పంపావు. ఏంటి, నేను పంపానా? అసలు నువ్వు పంపకపోతే సుధన్ ఎవరెత్తుకెళ్ళట్టు? దాని చరిత్ర ఏమిటో ఎవరెత్తుకెళ్ళాడో నాకేం తెలుసు. అన్నయ్య, తోడబుట్టివాడే నాగాను. ఈ మాట ఇంకొకడనుంటేనా? ఏం చేస్తావురా? చేసిన తప్పు చాలుగా పెద్దవాళ్ళ మీద తిరగబడతావా? ఏంటి నేను చేసిన తప్పు? ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడతాను తప్ప? ప్రేమ గమ మన ఇంట ఉంటాం లేదురా? ఏ ప్రేమ లేకుండా మీ అమ్మను పెళ్ళాడి సుఖంగా మేము కాపురం చేయట్లేదా? తెలుసులే, హోటల్స్ నువ్వు చేసిన కాపురాలు. నేనేం మాట్లాడను, మీ ఇద్దరు తెలుసుకోండి. పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా వాగుడు? అసలు రజనీతో పెళ్లి కాకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? ఏం జరిగినా సరే నేను ఆ సుధనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు దాన్ని చేసుకోలేవు. ఏ, ఎందుకు చేసుకోలేను? నువ్వెక్కడ దాచినా వెతికి చేసుకుంటాను. దొరికినా నువ్వు చేసుకోలేవు, ఇట్స్ మై ఛాలెంజ్. ప్రేమికులను ఆపటం నీ తరం కాదు, మా పెళ్లి జరిగి తీరుతుంది, మై ఛాలెంజ్. హలో ప్రేమియా. ప్రేమ్, నేను సుధని. సుధా, ఎక్కడున్నావు? ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్పలేను. నన్ను ఎత్తుకొచ్చిన వాళ్ళు మన పెళ్లి వెంటనే చేస్తామంటున్నారు. వెరీ గుడ్. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? కోదండరామ స్వామి టెంపుల్కి. వెంటనే ఇక్కడికి రండి. అలాగే, వెంటనే బయలుదేరుతున్నాను. కొంచెం సేపట్లో నేను గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాను, జాగ్రత్త ఆపుకోండి. చూడక్కడ, గుళ్ళో ఏదో పూజ చేయాలని చెప్పి వెళ్ళారయ్యా. అబ్బా స్టూపిడ్, నన్ను ఎందుకు వెళ్ళించావు? అది వెళ్ళింది పూజ కోసం కాదు, తన పెళ్లి కోసం. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. తల్లి, నీ తాళినిచ్చి నన్ను కిల్నాలు చేశా. ఆ తాళి ఎగతాళి కాకుండా చూసే భారం నీదేనమ్మా. మిస్టర్ శ్రీకాంత్, మీరు చెప్పినట్లు మీ తమ్ముడు మైనార్టీ తీరి మేజర్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా మేజర్ అయి ఉంటే ఈ పెళ్లి ఆపడం కష్టం. వాళ్ళు మైనర్లు, నేను రిపోర్ట్ ఇవ్వట్లేదు కమిషనర్ గారు. ఆ అమ్మాయి కింద ముందే పెళ్ళింది, ఇప్పుడు నా తమ్ముడు మోసగించి అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. డెఫినెట్ ఇస్ ఎ క్రైమ్. ఆ పిల్లకు పెళ్ళైనట్టు మీరు ఏమైనా ఆధారాలు చూపించగలరు? తప్పకుండా సార్. నోట్ దిస్. ఓం ధ్రువంతే రాజా వరుడో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారజతాం ధ్రువం మహాగణపతజే నమః ఝాజాపే. ఇదిగో ఇదిగో అయిపోవచ్చుందండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప. తాళి ముందు కట్టించేసి ఆ తర్వాత మంత్రాలు చదువు అంతే కదా. అలాగేనయ్య. తాం విశ్వరూప పటభో పటం పేద మంత్రేషమోర్జంతు హారాధేను.
మంగళ దేవతాజాపే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరంజే త్రిజంబికే దేవి నారాయణి నమోస్తుతే. బాబు ఆ సౌభాగ్య విత్తమల్లో మంగళసూత్రం కట్టు, భజంత్రీలు వాయించండి అయ్యా. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం శతం మాంగళ. పెళ్లికొచ్చిన పెద్ద చూస్తావేందే కూకో ఫోటో దియ్యే, అది తిరగండి నమ్మండి. భయపడు బాగా అగండి. ఇది లోపలికి రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఈ పెళ్లి చెల్లదు గనక. తాళి కట్టిన తర్వాత ఈమె నా భార్య. నువ్వు చెల్లదని చెప్పినంత మాత్రాన మా పెళ్లి రద్దు కాదు. తప్పుకో. అగు, దీని మెళ్ళు ఇదివరకే ఓ తాళి ఉంది. తాళి మీద తాళి చెల్లదు. తాళి మీద తాళ నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి. నీ బ్రతుకంత అబద్ధాలే. ఇప్పటికన్నా నిజం చెప్పు, నీకు ఇదివరకే పెళ్లి కాలేదు? ఏమిట్రా తిక్కవాడు, మనకి ఇష్టం లేకుండా వాడు పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయి మీద అంతంత నిందలు వేస్తావా? నీకేం తెలియదమ్మా, ఈ పెళ్లి మోసం. దీనికి ఇదివరకే పెళ్లి అయింది. అయితే చెప్పు, ఎవరా తాళి కట్టింది? చెప్పరా ఎవరు? నేనే. నా మెళ్ళ తాళి కట్టారా? ఇచ్చావండి, మన కాపురంలో చిచ్చు పెట్టడానికి ఆయన వేసి ఆపండి. చూసారా, నిన్ను ఎదిరించి చేసుకున్నానని ఇంత నీచని దిగజారుతావా? చెయ్యి, నువ్వు మంచివేనా? నేను చెప్పేది నిజం. దీని మెళ్ళో నేనే తాళి కట్టాను, నా మాట నమ్మండి. నర్మయ్యా, నీకేదో పిచ్చి పట్టినట్టుగా ఉంది. అర్థం మాత్రం లేకుండా వాగుతున్నావు. నువ్వు నువ్వు డబ్బు రేయ్, ఇంట్లో పోదండి. ఉండండి రా. సూరమ్మా, ఏంటమ్మ గారు, హార తీసుకురా. అలాగే ఆ నీళ్ల కొట్టం కొంచెం దింపు. నా మీద ఇప్పుడు నీళ్ళదల్లు కాదు, పూలదల్లు కురిపించాలి. నువ్వు అంత ఘనకార్యం ఏం చేసుకొచ్చావయ్యా అప్పలస్వామి? ఏంటి చెప్పేశాను అనుకో, నన్ను నీడే కావలించుకోవా నువ్వు? సర్లే లోపల పద, నేను వస్తున్నా. అమ్మాయా రాజలక్ష్మి, రాజలక్ష్మి కూర్చో. ముందు ఇయ్యాల మీ ఇంట్లో ఏమి తిన్నా? ఏ చెల్లెల మీద అలిగావా, లేక మంది సొమ్ము తిని తిని అజీర్ణం చేసిందా? శుభకార్యం మీద వచ్చాం కదండి, గతికితే అతకదని శాస్త్రం. శుభకార్యమా అంటే మన సింహాచలానికి మంచి సంబంధం కుదిరిందా అన్నయ్య? ఏడో కుదిరితే ఏడ కిందకు వస్తానా? కుదరబోయేదే మన రజంతోనే. స్వామి, మా అమ్మాయికి ఆ ప్రేమ్ కుమార్ తో ఎప్పుడో సంబంధం నిశ్చయం అయిపోయింది. ఆ విషయం తెలుసు కూడా నువ్వు ఇంటి చుట్టూ తిరుగుతున్నావంటే ఏమిటి ఉద్దేశం? పెళ్ళైన ప్రేమ కుమార్కే నీ కూతుర్ని రెండో పెళ్ళంగా పంపకూడదని తెలిసి తెలిసి నా మేనగోళ్ళ బతుకు నా కళ్ళ ముందే బండలు కాకూడదని. ప్రేమ్ కుమార్ పెళ్ళవడం ఏమిటి? పొద్దున్నే నాటు కొట్టొచ్చావా? నేను నాటు కొట్టానే అనుకో, సాయంకాలానికల్లా దిగిపోద్ది. నువ్వు నా మాట వినకపోయాది అనుకో, నీ ఏడుపు జీవితాంతం మిగిలిపోద్ది. ఈ ఫోటో చూసే అప్పుడు చెప్పు. ఫోటో అటు ఫోటో. ప్రేమ్ కుమార్ ఏంటండి ఇదంతా? నన్ను ఇంత అవమానం చేస్తావురా? వేర్ ఇస్ మై గన్? ప్రే ప్రేమ్ కుమార్ బయటికి రా రాస్కెల్. ఏడు నీ కొడుకు నా బిడ్డకింత అన్యాయం చేసామని బ్రతకని. రే మాట్లాడా, జరిగిన దానికి మేము బాధపడుతున్నాం రా. ఈ పెళ్లి ఆపాలని శత విధాలు ప్రయత్నించాను కానీ. నోర్మయ్, ఇంత జరిగాక ఇంకా నక్క వినయాలు చూపించు. యూఆర్ డిస్మిస్ ఫ్రమ్ అవర్ సర్వీస్. సార్, వాడు చేసిన తప్పుకు నన్ను దండించడం అన్యాయం సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను, రేపో మాపో ఎండి నవ్వుతాను నలుగురితో చెప్పుకున్నాను. నేను చెప్పుకున్నానయ్యా, నా కూతురు మన్మధరావు ఇంటి కోడలు కాబోతుందని. ఇప్పుడు నా పరిమయం కావాలి. మించిపోయింది ఏం లేదు సార్, కావాలనుకుంటే రజని ఇప్పుడైనా ఇంటి కోడలు కావచ్చు. ఇంకెక్కడ అవుతుందయ్యా, ఆ ప్రేమ గారికి పెళ్లి అయిపోయిందిగా. వాడకు నమ్మకతో సార్, వాడి సంగతి వదిలేయండి. మిమ్మల్ని మీ సంస్థని ప్రాణప్రదంగా నమ్ముకున్నవాడిని, మీకు అభ్యంతరం లేకపోతే. లేకపోతే రజనీని నాకిచ్చి పెళ్లి చేస్తే. అవునరా, వీడు శ్రీరామచంద్రులు లాంటి వాడు కాదనకరా. అవునన్నయ్య గారు, మా పెద్దవాడే రజనీకి అన్ని విధాలా తగినవాడు. మీరు కాస్త ఆవేశం తగ్గించుకుని శుభం అనండి. అప్పుడే అన్ను, అమ్మాయిను మాట అడిగే అంటాను. అయినా ఈ పెళ్లికేం అడ్డంకులు లేవు కదా. నోనో, నన్ను నమ్మలేరా సార్? ఏమో ఈ కొంపంటేనే నాకు భయంగా ఉంది. శ్రీకాంత్, నీ మీద పూర్తి నమ్మకంతోనే అమ్మాయిని అడుగుతాను. అమ్మాయి ఓకే అయిన తర్వాత ఏమైనా పేచీ పెట్టావో పిత్తలు కాల్చట్టు కాల్చిపో. ఏందా గావు కేకలా?
గావు కేకలు కాదు చావు కేకలు. గొప్ప ఐడియా అంటూ 10,000 ఖర్చు పెట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేశావు, పైగా కలర్ ఫోటోలు కూడా దించావు. అయితే ఏమైంది ఇప్పుడు? ఏమవుతుంది? రజనీని ఆ శ్రీకాంత్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు మామ. అమ్మా అమ్మా, ఆ మేజర్ ఇంత సాగు దెబ్బ కొడతాడనుకోలేదు కదా. ఈ పాడు సారా తాగి తాగి దాని మడ్డంతటి బుర్రలో పెరిగిపోయి ఆ చిన్నోడు పెళ్లి అయిపోతే నీ పెళ్లి ఖాయం అవుద్ది అనుకున్నాను గానే ఆ కొంపలో ఇంకో అవతారం ఉందన్న సంగతే మర్చిపోయాను కదా. నా పెళ్లి సంగతి దేవుడు ఎరుకు. ఆ ఫారెన్ వాడు ఇచ్చిన గడువు పుట్టే 4 రోజులైంది. ఫోన్ ముట్టుకుని చాలు డబ్బే దాపేస్తున్నాడు చిచ్చి. శేషం గారు, సుతమ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. ఉత్తరం నువ్వే చదివి పెట్టవయ్యా, పోస్ట్ మ్యాన్ అయ్యా. అలాగే అమ్మా ఇవ్వనమ్మా అమ్మాయి పెళ్లి ఫోటోలు. అమ్మకు నమస్కారములు. దేవుని దయవలన నేను కోరుకున్న వారితోనే పెళ్ళయింది, అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు అత్తగారింట్లోనే ఉన్నాను. గడిచి పిల్లమే మొత్తానికి సాధించింది. అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగటం వల్ల మీకు తెలియనందుకు క్షమించండి అమ్మా. ఈ ఉత్తరం అందిన వెంటనే అక్కయ్యను మామయ్యను తీసుకుని ఇక్కడికి ఒకసారి రండి, మీకోసం ఎదురు చూసుకుంటాను. అమ్మాయి రమ్మందిగా, అక్కడికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. వెంటనే బయలుదేరు. ఏమిటో తమ్ముడు, నాకేమో భయంగా ఉంది. అసలే పిచ్చిమొద్దు, ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో. ఏం పర్వాలేదు అక్కయ్య. మా డియర్ ఫ్రెండ్స్, శ్రీకాంత్ ను అల్లుడుగా చేసుకుంటున్న శుభ సందర్భంలో రజని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా అపాయింట్ చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధా ఇదేనా రావటం? అవునమ్మా. ఏమిటి ఇదంతా? ఇంట్లో ఏదైనా శుభకార్యమా? అవును మావయ్యా, ఈ రాత్రికే మా బావగారు పెళ్లి. ఈ దక్కను తీసుకురాలేదేమిటి? దాన్ని వెతుక్కుంటూనే వచ్చాం ఇక్కడికి. అది నీ దగ్గరికే కదా వచ్చింది, నా దగ్గరికి రావడం ఏది? అదేమిటి మావయ్య, నీ దగ్గర నుంచి రాగానే నీకు మాట సాయంగా ఉంటానని అదే రోజు బయలుదేరింది సీత. అదే రోజు బయలుదేరిందా? ఆఫీస్ లో గోల జరగగానే నేను మా ఆయన ఆ ఇల్లు వదిలి వెళ్ళాం. ఇంతవరకు అక్కడికి వెళ్ళలేదు. మరి ఆ ఇంట్లో నువ్వు లేకుండా ఒక్కతే ఎలా ఉంటుంది? నాకెందుకో భయంగా ఉందమ్మా. భయపడకమ్మా, ఆ ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, దాన్ని చూస్తే నాలాగే ఉంటుంది కాబట్టి వెంటనే పోల్చుకుంటారు. అమ్మాయి ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏదైనా పేచి పెట్టావో, పిత్తలు కాల్చట్టు కాల్చి పారేస్తాను. ఆడదాని మెడలో తాళిపడిన తర్వాత కట్టిన వాడే ప్రియుడు భర్త. నీ పేరు చెత్త కదూ, నువ్వు సుధాకో కదూ, మాట్లాడవే. అవునండి. ఎందుకు ఆడాడు ఈ నాటకం? చెల్లెల మీద అభిమానం కొద్ది ఆడాను కాని కావాలని ఆడలేదండి. నీ చెల్లెలు పెళ్లి కావడం కోసం కావాలనే నువ్వు ఈ నాటకం ఆడావు. ఏ పెళ్లి జరగకూడదని నేను నిన్ను బంధించాను. సుధ పెళ్లి జరిగిందా? జరిగిపోయింది. ఈ రోజుతో నీ మెళ్ళలో నేను కట్టిన పసుపు తాడు కూడా గడువు తీరిపోయింది. భర్త బ్రతికుండగా దాని పరువు పెరుగుతుందే గాని గడువు తీరదండి. నాన్సెన్స్, ఇది ఆపద్ధర్మంగా కట్టిన పసుపు తాడు. నా అవసరానికి అడ్డు రాకుండా నిన్ను కట్టిపడేయడానికి వాడుకున్న పలుపు తాడు. ఆ అవసరం తీరిపోయింది, దాన్ని తెంచిపారే. కట్టకు ముందైతే ఇది తెంచి తిట్టి అతను కాపాడే తోడు, దీన్ని నేను వదులుకోలేను. అలాగా అయితే నేనే తెంచిపారే. ఆగండి, కట్టింది మీరేనా? దీన్ని తెంచే హక్కు మీకు లేదు. ఓ, హక్కుల గురించి మాట్లాడుతున్నావా? వదిలిపెడితే కోర్టుకి ఎలా ఉన్నావే? నీ మనసే నా కోర్టు, నీ కళ్ళే నా సాక్ష్యం, న్యాయ నిర్ణేత జగన్మాత. నువ్వెన్ని మాట్లాడినా నా మనసే మారదు. మర్యాదగా తాడు తెంచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, ఈ మాంగళ్యంతో నేను ఎక్కడ బ్రతికినా నీకు అభ్యంతరం లేదుగా. నేను చేసుకోబోయే పెళ్లికి నువ్వు అడ్డురానంత వరకు నువ్వు ఎక్కడ బ్రతికినా నాకేం అభ్యంతరం లేదు. మీరు మరో పెళ్లి చేసుకోబోతున్నారా? మరో పెళ్లి కాదు, ఇప్పుడు చేసుకోబోయేదే. అది పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టదు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఆవిష్ పడకండి, నేను ఎలా వచ్చాడో
సోనాది వెళ్ళిపోతాను. కానీ అనుకోని మన అనుబంధానికి గుర్తుగా ఈ పసుపు తాడు మాత్రం నాకు మిగల్చండి చాలు. నిన్ను నమ్మేంత వెరివాణి కాదు, పద నేనే సాగ నమ్ముతాను. జగమండి కదో తో ఈసారి నీకు వాతలు తప్ప. నాకెందుకు వాతలు వేస్తారా? నువ్వు కొన్నాళ్ళ క్రితం బస్ స్టాండ్ లో పెట్టి మీద కూర్చున్నావా? అవును కూర్చున్నాను. ఇప్పుడు అవునంటే ఏంది? తల్లి నువ్వు నీ పక్కన సంచి ఉంది కదా? ఉంది. అప్పుడు పోలీసులు వచ్చి అందరు వెతికారా? వెతికారు. అద్ది కది మరైతే అర్థమేడా? నాకు తెలీదు. అమ్మా మళ్ళీ మరొకొచ్చింది, నీ సంచిలో అర్థం వేశాం. ఎందుకు వేశారు? మా కర్మ ఎందుకో వేసాము, ఇప్పుడు ఏడుతున్నాము. ఆ అర్థం ఏడుందో చెప్పు తల్లే. నేను ఇంటికెళ్ళి సంచిలో నుంచి అన్ని తీశాను, కానీ అందులో అర్థం లాంటిది ఏం లేదు. శవాలు సమాధానం చెప్పవు, గమ్మునుండు తల్లే. నీ కాళ్ళు అట్టుకుంటాను, ఆ అర్థం ఏడుందో చెప్పు. అది దొరక్కపోతే నేను నా కొడుకు నెల్లూరు టంక్ రోడ్ లో పడి ఆకులు ఎరుగు తినాలి. చెప్పు తల్లి, అర్థం ఏడా? నీ పెళ్లి చేపించిన పెద్దోడిని ఆ విశ్వాసంతో అన్నా చెప్పు. నా పెళ్లి మీరు చేయించడం ఏమిటి? అమ్మా అమ్మా ఇంత అబద్ధమా? మళ్ళీ ప్లేట్ ప్రాయించింది కదా నువ్వు. ఆ ప్రేమ కుమారికి నీకు నా చేతుల మీదుగానే కదా పెళ్లి చేపించింది. అదా సంగతి, మీరు పెళ్లి చేయించింది, నా చెల్లెలు సుధాకై ఉంటుంది. సుధా మరి నువ్వెవరి? నేను సీతని, సుధా అక్కను. మేమిద్దరం కవల పిల్లలం. అందిరా సన్ను, ఆడ తిన్నాం కదరా రావు దెబ్బ. ఇన్నాళ్ళ నుంచి ఏడుందో. మరైతే నిన్ను ఊరెందుకు పంపుతున్నాడా శ్రీకాంత్? ఏమి నీళ్ళు అవుతున్నావు, చెప్పి తీరాలి. నీకు వాడి సంబంధం ఏంటి చెప్పు చెప్పు. చెప్పకపోయావో, నీ మెళ్ళో ఆ పసుపు తాడు కట్టినాడు మీ దొట్టు. చెప్పు ఏంది సంబంధము చెప్పు. ఈ బంధమే శ్రీకాంత్ కట్టాడా? అవును. అయ్యా ఇప్పుడు నా బలి పెరిగింది. విన్నావుగా, ఇది ఆ పెద్దోడు పెళ్ళం. ఇదుగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను మేజర్ చేస్తే వాడిని ఫిరంగితో పీల్చి పారేస్తాడు. అప్పుడు రజని నాకు చచ్చినట్టు పెళ్లి చేస్తాడు. సన్న నీకు ఉంది బుర్ర, పద పీల్చే. ఆగు, తొందరపడతాం. ఈ రాత్రికే వాడి పెళ్లి ముహూర్తానికి నేను ముస్తాబై వస్తాను. కరెక్ట్ గా తాళి కట్టే టయానికి ఆ పెళ్ళికొడు బండారు బయట పెడతాం. అప్పుడు మామకు పోతుంది మతి, చివరికి మనమే గతి. ఆ పెళ్ళికొడుకు పేర్ల మీద ఎలా దిగుతాడు, ఈ పెళ్ళికొడుకు పేర్ల మీద అలా ఎక్కుతాడు. ఓం కళ్యాణం గమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం జ్వరగురార్ విప్రాధిగానుగ్రహం. అవు మంగళసూత్రం కట్టండి. నీకేమన్నా పిచ్చి పచ్చింది అప్ప స్వామి? చెగులు పక్షులు ఏమిటా కూతలు? పచ్చినే, మీ పిల్లని రక్షించడానికే జటాయువులా ఎగిరొచ్చిన పచ్చినే. ఆడికి ఇదివరకే పెళ్లి అయిపోయింది కదా అప్పస్వామి. ఇంత మందిలో రసం చేస్తున్నావు, నిరూపించకపోయావో నిలువు నచ్చి నేస్తాను. సీరే అయినే కాదన్నా నాయంది. రే సన్ను, రాజ్యం కావాలా మావా? ఇదిగో వారు తాళి కట్టిన తొలి భార్య. నా చెట్టు తల్లి, నా బంగారు తల్లి. శ్రీకాంత్, ఆ అమ్మాయి నీకు తెలుసా? మాట్లాడలే. తెలుసండి, కానీ
ఆ పిల్ల మెడలో తాళి కట్టవలేదా సార్ అసలు జరిగింది ఏమిటంటే పాంతగుడి పైన తాళి కట్టవలేదా కట్టాలి నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి సుధ అడ్డొస్తుందని ఈవిడే సుధని పొరబడి తాళి కట్టాను అలా కట్టిన విషయం ఎందుకు దాచా అది అది ఇలాంటి పడుతున్నా నా పెళ్లి యూ గ్రీడీ స్కౌండ్రల్ నీ స్వార్థం కోసం ఒక ఆర్వాణి మెళ్ళలో తాళి కట్టిన చాలక మళ్ళీ తగుదురమ్మా అంటున్నా కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి తయారయ్యావా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నిన్ను కాల్చి చంపడం సరైన శిక్ష కాదు ఈ ఆశా సౌధాలు నీ కళ్ళ ముందే కూలిపోతుంటే క్షణ క్షణం నువ్వు జీవితాంతం నలకయాత్ర అనిపించాలి మేనేజింగ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న నువ్వు నడి రోడ్లో అడుక్కు తినాలి నీ జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు గుక్కడి మంచినీళ్ళు కూడా పోయారు వెళ్ళు యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ అవర్ సర్వీస్ నౌ ఇట్ సెల్ఫ్ ఇదే నీకు తగిన శిక్ష పదమ్మా పోతానని చెప్పి తిరిగి ఎందుకు వచ్చావు నాకేం తెలియదండి వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు కాదు నువ్వే వాళ్ళని రెచ్చగొట్టావు చివరకు నా మీద ఇలా కక్ష తీర్చుకున్నావు నేను కట్టిన ఈ పసుపు తాడే నా మెడ కూరి తాడే చేసిన నిర్వాకం చాలక ఇంకా పిల్లలంటావే పోవతలకి వెళ్తాను కానీ ఏ పసుపు తాడు అడ్డం పెట్టుకుని నలుగురిలో నన్ను తలంచుకునేటట్టు చేసిందో ఆ తాడును తనే తెచ్చుకునేటట్టు చేస్తాను అటు చూడు నేను రెడీ రెడీమేడ్ పెళ్లి కొడుకు అమ్మాయిని పక్కనే కూకోబెట్టు కలిసి కలిసి వస్తుంది నా కూతురికి ఎప్పట్లో పెళ్లి చేయను పదమ్మా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నిన్ను కాల్చి చంపడం సరైన శిక్ష కాదు క్షణ క్షణం నువ్వు జీవితాంతం నరకయాతన అనిపించావు దెబ్బ మీద దెబ్బ ఎడా పెడా ఇట్ట తగులుతున్నాయండి నీ మూలాన మన కొంపు కొనిపోయే రోజు వచ్చింది కదా ఇప్పుడేమైందని ఎప్పుడు చూసి అంతర్తావు నీ పేసుకు మళ్ళీ కోపం కొన్నా ఈ దెబ్బతో పెళ్లి ఖాయము ఈ పెళ్లి కొడుకు ఎట్ట దిగుతాడు ఈ పెళ్లి కొడుకు ఎట్టెక్కుతాడని బోడి కబుర్లు చెప్పావు కదా బోడెదవా ఇప్పుడు చూడు శ్రీకాంత్కి తెక్క పుట్టి కారు యాక్సిడెంట్ చేశాడంట అయ్యేందయ్యి కిడ్నీలు అవి రెండు చెడిపోయి సాగు బతుకుల్లో ఉన్నాడు కదా వాడి కిడ్నీలు చెడిపోతే నా మీద చూసిపడతావే నీ బుర్రలో మెదడుందా లేదా ఆ సీతమ్మన పుచ్చకాయని కోసినట్టు కోస్తే దాని కిడ్నీ తీసి శ్రీకాంత్కి పెడుతున్నారంట అది ఆడ పుటుక్కుమంటే అర్థం దొరక్క మన మీద గుటుక్కుమంటాం ఆ పారణోళ్ళకి ఏం చెప్పాలి ఫోన్ పక్కన పెట్టేశాంగా ఏం పర్లేదులే ఫోన్ పక్కన పెట్టేస్తే నీ అడ్రస్సే దొరకదురా పద్మాష్ మీరా మాటల్లోనే వచ్చారు కదా మీకు నిండా నూరేళ్ళు రండి కూకండి కూకండి కోడి పలావ్ చేయించి పెడతా అది హోటల్లోనే దొరుకుతుంది బే మనిషి పలావ్ తిందామని మీ దగ్గరికి వచ్చాను మా మాంసం అంత మంచిది కాదండి పుట్టిన దగ్గర నుంచి పాడు పనులు చేసే ఒళ్ళంతా కుళ్ళిపోయింది అయినా సరే రే వీడి కొడుకు కండబట్టి బర్రెలా బలుస్తున్నాడు నా అత్యంత అమ్మేనే సరే మీ బాకీ తీరుస్తాను నా కొడుకును వదిలేయండి అయితే వారం రోజులు గడువు ఇస్తున్నా అప్పటిదాకా ఈ బడుద్ధాయిని మా దగ్గర తాకట్టు పెట్టుకుంటాం వారం దాటగానే డైమండ్స్ తో తిరిగి రాకపోయావో వీడిని పొలావు టాకాలో పడేస్తాం ఖమద్దార్ ఎక్కడ పాపను నాయన ఈ వజ్రాల వ్యాపారం కన్నా నెల్లూరులో ఉప్పు చేపలు అమ్ముకుంటేనే బాగుండేది సన్నా బాబు ఒరే బాబు ఎలా ఉంది నాన్న నువ్వు నాకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చారెవరో మహానుభావులు నా కిడ్నీ దానం చేసిందెవరమ్మా అది అది ఒరే ఒరే ఆయన ఎవరోరా నీ పరీక్ష చూసి జాలిగా కిడ్నీ దానం చేశాడు రా ఏం ఆశించకుండా నాకు కిడ్నీ దానం చేసిన ఆ పుణ్యాత్ముణ్ణి నేను ఒక్కసారి చూడాలి రాజలక్ష్మి రాజలక్ష్మి ఏమిటండి
నేను బయలుదేరుతున్నాను అలా కార్ కదురా నానా ఇంటి పెళ్లి కొడుకుల వేట మానేయండి డాడీ వేట ఏమటమ్మా వెతకపోతే మంచి సంబంధాలు ఎలా దొరుకుతాయి వెతికినంత మాత్రాన దొరుకుతుందని నమ్మకం ఏమిటి డాడీ ఒకరిని నేను కోరుకున్నాను ఇంకొకరిని మీరు కుదిర్చారు కానీ రెండు గుణిపడలేరు కదా డాడీ మనం కోరుకునే వాళ్ళకంటే మనల్ని కోరే వాళ్ళు చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది డాడీ అంటే నీ ఉద్దేశం సింహాచలం బావకు నేనంటే ప్రాణం నేను బావని చేసుకుంటాను అమ్మా సీతమ్మ తల్లే అమ్మా సీతమ్మ తల్లే నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి కదా ఏటప్పుల సంగారు ఏమైంది తల్లే నీ చెల్లెలి పెళ్లి నేను చేపించాను మీ ఆయనకి మరో పెళ్లి కాకుండా నేను తప్పించాను ఇప్పుడు నా కొడుకు పెళ్లి నీ చేతిలో ఉంది ఆ అత్తని అడుందో చెప్పు తల్లే మా ఇద్దరు ప్రాణాలు అందులో ఉన్నాయే నా మాట నమ్మండి నిజంగా నాకు తెలీదు వామ్మో అంత మాట అనుకో ఇప్పుడు ఆ రజనీయే నా కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది ఆ అత్తంకిన దొరకపోతే ఈ పెళ్లి రద్ద అవుద్ది మా తద్దినం ఖాయం అవుద్ది సుధా ఇలారా ఏమిటక్క అప్పల సోంగర్ని మన ఇంటికి తీసుకెళ్ళి ఇల్లంతా గాలించా నిజంగా అత్తం ఎక్కడన్నా ఉంటే మన ఇద్దరం వారి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం మాటలే దేవతల మాట్లాడేవు కదా అప్పల సోంగారు పదండి తొందరగా కనపడవమ్మా అత్తమమ్మా నీకు తన్న పెడతానమ్మా అత్తమమ్మా అక్క ఏంటి బాబు పాపం లోపల అయినా అద్దమో అద్దం అంటూ ముద్దబాలే ఏడుస్తున్నాడే ఎదురుగా అంత పెద్ద అద్దం ఉంచుకొని ఆయన వెతికేది చిన్న అద్దం బాబు అది మన ఇంట్లో పోయిందట పోయిందా సీతక్క సంచిలో తెచ్చిందే అదేనా అద్దేరా బాబు ఆ అద్దం అమ్మే యాడుంది చెప్పు దాన్ని నేనే ఆడుకోవడానికి తీశాను తెస్తానుండు ఎల్లు తొందరగా ఎల్లు ఏడుకోండి బాడా వెంకటరమణ నువ్వున్నావయ్యా ఉన్నావో అత్తను దొరకడం లేట్ అయితే లేవనుకున్నాను కదే ఉన్నావో ఏమండి ఇదే కదండి ఇదేనండి ఇదేరా బాబు ఇదే చిన్నోడిపైన నా వంశాన్ని నిలబెట్టావు స్వామి ఏడుకోండి మాడా బుద్ధి వచ్చింది ఇంకా జన్మలో ఇట్లాంటి తప్పుడు పనులు చేయను మహానందమాయే ఓ మహాదేవ దేవా శ్రీకాంత్ మీరు ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోండి దెన్ యూ విల్ బి ఆల్ రైట్ ఓకే ఓకే కమ్ ఆన్ బెల్లెన్ అయ్యా అయ్యా ఏంది బిడ్డ మొదటి శుభలేక ఏదైనా దేవుడు పేరట గాని దేవత పేరట గాని రాయమంటావా మన్ని కాపాడిన సీతమ్మకి మించిన దేవత ఇంకెవరు ముందు ఆ ముత్తైదు పేరేనాయే తల్లే ఈ శుభలేక మీద నీ సల్లం చెయ్యయ్యే పండిపోయావరా సన్న ఇంకా నీ బతుకు ఎదురే లేదు అమ్మాయా అల్లుడా పని కూడా తీసుకునే పెళ్లి పండిట్లో మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులా పెట్టేసి అవ్వాలి అంత అదృష్టం నాకు లేదండి ఆయనకు నా పొడే గిట్టడం లేదు అసలు నేను ఇంట్లో ఉన్న సంగతే ఆయనకు తెలీదు ప్రాణాలకు తెగించి ప్రాణం పోసినా ఇంకా నీ మీద కోపం తగ్గలేదా ఉండో నాలుగు కడిగేస్తా అవండి నేను ఇలాగన్నా ఉండాలంటే పెళ్లి చేసిన విషయం ఆయనకు తెలియనివ్వకండి అట్టనే తల్లి అట్టనే నీ కట్టం కలిగిస్తానా నేను తల్లి పెళ్లికి నువ్వన్నా తప్పకుండా రావాలి వస్తానమ్మా ఏడన్నావా నువ్వు హుసేన్ తగ్గినట్టుందే నీకు బయటకు వచ్చి కూకున్నావా ఏంది అన్యాయంగా కుర్చీని తన్నావు న్యాయంగా తన్నాల్సింది కుర్చీని కాదు అంటే నన్నా నేనంటే ఎందుకో నీకంత కడుపు అంట చేసి నిర్వాహకం చాలక ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు నేను వచ్చిందే నిన్ను చూడటానికి కాదు ఆ మహాతల్లి సీతమ్మ తల్లి ఉందేమో చూసిపోదామని వచ్చా అప్పసోయ్ దాని పేరు ఎత్తావంటే మరీ అద్దకదు వెనుకనిచ్చి ఏందయ్యో మరీ కడుక్కున్నావు ఆ తల్లే లేకపోతే నీ బతుకు నా బతుకు భూకంపానికి కూలిపోయిన బంగ్లాల్లాగా పాతాళంలో ఉండేవి కదా అది తెలుసుకో ముందు కానీ నా బ్రతు కూలిపోవడానికి కారకులు మీరు కుట్ర పన్ని నాటకమాడి నా జీవితాన్ని నాశనం చేసింది మీరు ఇంకా నాటకం ఆడింది మేం కాదా నరకం చేసింది మేం కాదా నువ్వు అవును నువ్వు
పాపం సీతమ్మ తల్లి మెళ్ళలో బలవంతంగా తాళి కట్టే ఏమీ ఎరగనట్టు నాటకం ఆడింది నువ్వు కదా అప్పు సోయి ఆ తల్లి బతికుండగానే ఇంకో పిల్ల మెళ్ళలో తాళి కట్టపోయింది నువ్వు కదా ఏం కూర్చోవరా Get out of my house, you rascal! ఎరతం లేవయ్యా గో ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టే మా సీతమ్మ మొగుడు అయ్యావు ఆ అమ్మ చల్లగా చూడబట్టే ఈ మాత్రం శాల్తీ అన్న మిగిలింది సంతోషించే మా తల్లిని చల్లగా ఎరుకో లేకపోతే నేనేమైపోయేవాడు ఎందుకు అడుస్తున్నావు నువ్వా రాక్షసి ఇంకా ఇక్కడే ఉన్నావా నా చావు కళ్ళారా చూస్తేనే కానీ నువ్వు పోవాలి నన్ను మానసికంగా చంపింది చాలక శారీరకంగా కూడా చంపాలనుకుంటావా నీకేమాత్రం మనసున్నా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో క్షమించండి ఇక మీద మీకు అంటపడను ఈ ఇంట్లో ఏ మారుమూల తలదాచుకుంటాను అంతేగాని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోమని మాత్రం అనకండి నీ నీడే కాదు కదా నీ గాలి తోకినా నేను బ్రతకను నేను చావడమే నీ కోరికైతే నటింట్లో కూర్చొని ఈ కొంప నువ్వు వేలుకో మీరు బాగుంటే అది నాకు చాలు నేనే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఇంకా ఇక్కడ ఉన్నావి వెళ్ళు మళ్ళీ వచ్చావు ఎంత ధైర్యం నీకు మీరా ఏమిటి అలా ఉన్నావు ఆపరేషన్ కుట్లేం తెగిపోలేదు కదా కుట్లే కాదు బంధాలే తెగిపోయా ఏంటి అనేది ఏం తెలియనట్టు నటించకండి చావు బ్రతుకుల్లో నేను మునిగి తేలుతూ ఉంటే ఆ రాక్షసుకి ఇంట్లో ఆశ్రయిస్తారా లేదు తరిమేశాను ఎంత పనిచేసావు అన్నయ్య దేవత లాంటి వదిని తరిమేశావా అదో దేవత మీరంతా పూజారు ఇంకొకసారి ఆ మాట ఇచ్చావంటే నేనేమవుతానో నాకు తెలియదు మాట సంగతి అలా ఉంచు ఆమె లేకపోతే నువ్వే ఉండేవాడు మాకు తెలుసు ఏమిటో మీకు తెలిసింది ఏమిటా వదిలే లేకపోతే ఆగిపోయారా చెప్పు వదిలే లేకపోతే ఇంకా నిజం దాడ అనవసరం అన్నయ్య నీకు కిడ్నీ దానం చేసిన దాత ఎవరు ఎవరు అని ఇన్నాళ్ళు మమ్మల్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నావే ఆ మనిషి ఎవరో కాదు నీ భార్య సీత నాకు కిడ్నీ దానం చేసిందా నేను నమ్మను ఇది మమ్మల్ని కలపడానికి మీరు చెప్తున్న కట్టు కథ కట్టుకథ కాదన్నయ్య వచ్చి నిజం ఆ రోజు నా కిడ్నీ ఇస్తాను పదం డాక్టర్ కమాన్ ఆగండి ఆయన భార్య నేను బ్రతికున్నాను ఆ కిడ్నీ నేను ఇస్తాను మాది రక్త సంబంధం అటురావుదో దినే మాది మూడుముళ్ళ బంధం బాబు ఇన్నాళ్ళు ఈ బంధం వల్ల పేరుకైన భారీగా బ్రతుకుతున్నానే గాని ఏ విధంగానూ సేవలు చేయలేకపోయాను కనీసం ఈ స్థితిలోనైనా ఆయన్ని బ్రతికించుకున్నానన్న తృప్తి మిగిలితే చాలు నేను చచ్చిపోయినా పర్వాలేదు దయచేసి అడ్డు చెప్పకు డాక్టర్ గారు పదండి ఇది జరిగింది నాకు కిడ్నీ దానం చేసింది సీత మరి ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అనుక్షణం నువ్వు వసించుకునే వదినే నీకు కిడ్నీ దానం చేసింది తెలిస్తే ఆ కిడ్నీ నీకు ఎక్కడ ఇమ్మడదో అనే భయంతో డాక్టర్ ఈ విషయం బయటపెట్టద్దన్నారు నేనెంత పాపిస్తేవాడిని పసుపుతాడంటే పలుపుతాడు అనుకున్నానే గాని కట్టిన వాడికి ప్రాణమిచ్చే పవిత్ర బంధం అనుకోలేదు
నా జీతం నేనే వెతికి తెచ్చుకుంటాను. నేను వెళ్తాను తమ్ముడు, దయచేసి నన్ను అప్పు. Thank you.